యాక్చువల్లీ ఇక్కడ పండగ వాతావరణం నెలకొల్పిందండి. క్రిస్మస్ ఇంకా వెళ్ళలేదా, సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్టుంది. ఇక్కడ ప్రజా సందోహం చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఇల్లు పట్టాలు వచ్చిన ప్రతి మహిళ కూడా చాలా ఆనందంగా ఉన్నారండి. వాళ్ళు ఎమోషనల్ అవుతున్నారు. జగనన్న అనే ఒక ఇంటికి పెద్ద కొడుకు వచ్చారని చక్కగా ఫీల్ అవుతున్నారు. ఒకటేనండి, స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో దేవతలు అక్కడ పూజలు అందుకుంటారు. అట్లనే 30 లక్షల అక్క చెల్లెమ్మలకి మరి ఇళ్ళ పట్టాలు, వాళ్ళ కళ నిజం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా రుణం తీర్చుకోవాలా అన్న ఇదిలో మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషంగా ఉన్నారండి. బావ ఉద్వేగంతో చెప్తున్నారండి, కనిపిస్తుందండి. మళ్ళీ 30 సంవత్సరాలు ఆయన నాయకుడిగా ఉండాలని వాళ్ళు బలంగా కోరుకుంటున్నారండి. ఇది వరకు అసలు ఇల్లు పట్టాలు అనే ఆశ కూడా వాళ్ళకి చచ్చిపోయింది. 50 వేలు కట్టిన వాళ్ళకి కూడా ఆశ చచ్చిపోయింది. మా డబ్బులు ఏంటి పరిస్థితి అనే ఆందోళనలో ఉన్న టైంలో ఇళ్ళ పట్టాలు అనేది కళ కాదు, నిజం అని నిరూపించుకున్నారు. 30 లక్షల మహిళలకు ఇవ్వటం అనేది ఒక ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్న వ్యక్తికి సాధ్యం కాదు. ఖచ్చితంగా ఇది ఒక దమ్ము పట్టుదల ఉన్న ముఖ్యమంత్రికి మాత్రమే సాధ్యం అండి. అది చేసి చూపించారు. వెరీ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ అండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి అద్భుతమైన కార్యక్రమం చేపట్టారండి. నవరత్నాలు అనే పథకాలలో అతి గొప్పదైన పథకం పేదలందరికీ ఇల్లు. ప్రతి పేదవాడు కలే తన సొంత కళ ఏమిటంటే సొంత తన సొంత ఇంట్లో ఎప్పటికైనా తను చనిపోయే లోపటికైనా ఒక ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్క పేదవాడి కళ. అటువంటి కళని నెరవేర్చుతుంటే అపోజిషన్ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఓరవలేక ఎన్ని 5-6 సార్లు స్టేలు తీసుకొచ్చి పేదలకి అందనివ్వకుండా చేయాలని దురుద్దేశంతో అయినా కూడా జగన్ గారు తన ఎన్నో తప్పిదాలను ఎదుర్కొంటూ అవరోధాలను ఎదుర్కొంటూ ఇళ్ళ పట్టాలు కార్యక్రమం చేపడితే ఇప్పటికి కూడా మత రాజకీయాలు, కుల రాజకీయాలు, మతాల మీద దేవుళ్ళు విగ్రహాలు పాలగొట్టి తన మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు అని అనుకుంటున్నారో ఏమో చంద్రబాబు నాయుడు గారు. మొత్తానికి తన మీద ఏదో రకంగా దృష్టి మరలాలి, ఇటు ఈ ఇళ్ళ పట్టాల పండగ వాతావరణం నుంచి తన మీద ప్రజలు చూడాలని అనుకుంటున్నారో ఏమో కానీ చాలా నీచపు రాజకీయాలు చేస్తున్నారండి. అలాగే మా దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్, గౌరవనీయులు దేవినేని అవినాష్ గారు నిత్యం ప్రజలకు అందుబాటులో నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో తిరుగుతూ ఈ కరోనా టైంలో కూడా తన సొంత నిధులతో పిచికారీ ద్రావణాన్ని ద్రావణ వెహికల్ స్ప్రే చేసే వెహికల్ని పర్చేజ్ చేసి ప్రజలు కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ అనేక నియోజకవర్గ పరిధిలో పర్యటించేటప్పుడు స్థానికంగా వారి సమస్యలను పట్ల ఆరా తీస్తూ వారి దృష్టికి వచ్చిన సమస్యని వెంటనే పై అధికారులతో మాట్లాడి సాల్వ్ చేసేటటువంటి మంచి నాయకుడు అండి. అది గొప్ప నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా దేవినేని అవినాష్ గారు. ఆయన ఎంత మంచి నాయకుడో మా కార్పొరేట్ అభ్యర్థి కూడా అంతే కొత్తపల్లి రజనీ గారు అండి, 8వ డివిజను. ఆవిడ కూడా నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ కరోనా సమయంలో కూడా పేదలకి ఈ కూరగాయలు పంచడమే కానివ్వండి, డ్రైన్ సమస్యలు ఏమన్నా తన దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యని సాల్వ్ చేస్తూ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, వాళ్ళకి తెలిసిన విషయాన్ని వెంటనే సాల్వ్ చేసే విధంగా ఉన్నారు. వాళ్ళకి చెప్పడమే కాదు, గ్రూప్లో పలానా ఫోటో తీసి పెట్టి ఇలా సమస్య అంటే చాలు, అది ఎక్కడ ఏంటి అనేది కనుక్కొని వెంటనే తగు పై అధికారులతో మాట్లాడి ఆ సమస్యల్ని సాల్వ్ చేయడానికి వారి వంతు బాధ్యతని స్వీకరిస్తూ నియోజకవర్గంలో అవినాష్ గారు ఎలా ఉన్నారో డివిజన్ పరిధిలో మా కొత్తపల్లి రజనీ గారు కూడా అలాగే ఉన్నారు. జై జగన్, జై హింద్. అంటే కేవలం ఈ పండగ వాతావరణాన్ని ప్రజల దృష్టి మార్చడం కోసమే విగ్రహాలు బాగుపై చేస్తున్నారు? మరి అంతే కదండి, 151 సీట్లు గెలిచిన జగన్కి ఈ ఆలోచన ఎందుకు వస్తుందండి? ప్రజలే దగ్గర ఉండి ఓట్లేసి గెలిపించారు, ఆయన చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారే కావాలని ప్రజల దృష్టిని మలచడానికి విగ్రహాలు పగలగొట్టే కార్యక్రమం పెట్టుకున్నట్టున్నారు. చిల్లర రాజకీయాలకి తెరలేపుతున్నారు. అటువంటి రాజకీయాలను ప్రజలు తిప్పికొడతారు. ఇప్పుడే కాదు, 2024 కాదు, 30 సంవత్సరాల పాటు జగన్ గారే సీఎం, మా తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఆయన ఇంకా ఎన్నో పథకాలను అవరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే చంద్రబాబు అన్నారు కదా, ఇప్పుడు గుళ్ళని కాపాలని సీఎం ఉంటే లేకపోతే ఏమైనా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. గుళ్ళని కాపాలని సీఎం ఉంటే లేకపోతే ఏమైనా వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు చంద్రబాబు? ఏండి, ఇలాంటి వ్యాఖ్యలు ఎంతోమంది చేస్తారు, ప్రతి ఒక్కడూ చేస్తాడు. ఆయన ఇప్పుడు అపోజిషన్ లీడరు, ప్రతిపక్ష నాయకుడు. ఆయనకి ఒకటే, ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం ఒకటే దిశగా పెట్టుకున్నాడు తప్ప మరేమీ లేదండి. ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా కూడా మాకు ఎటువంటి సమస్య ఏమీ రాదు. ప్రజల్లో మేము గట్టిగానే ఉన్నాము. మా
ప్రజల్లో కూడా మా ప్రభుత్వం మీద గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు పట్టాలు అందుకుంటూ? వాళ్ళ ఆనందం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. మొన్న ఏదో నేను కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూశాను, వాళ్ళ మరి కొంతమంది నాయకులు మాట్లాడారు బాత్రూమ్తో సమానం అన్నారు. పేదవాడు ఒక అడిగి ఇచ్చిన చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మనోభావాలను వ్యక్తపరుస్తున్నారు. బాత్రూమ్ కాదండి, ఒక అడుగు ఉంటే చాలు, ఆరు అడుగులు నేల చాలు చనిపోయేటప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అద్దిల్లలో ఉండేటప్పుడు మా మదరే ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయారు. ఎక్కడో యాక్సిడెంటెడ్గా మేము రెంటెడ్గా ఉంటాం, మా బాడీని రెండు ప్రదేశానికి తీసుకురావద్దు అన్నారు. అటువంటి ఇబ్బందులు కూడా ఏమి ఉండవండి. ప్రతి ఒక్క పేదవాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎంతో ఆనందాన్ని తన మానవభావాలను వ్యక్తపరిచే విధంగా ఆ కళ్ళల్లో ఆ ఆనందాన్ని చూడలేనంత ఆనందం ఉంది వాళ్ళ కళ్ళల్లో. ఈ ఆ ఇల్లు ఉన్నంత వరకు సూర్యుడు ఉదయం పూట అస్తమించి సాయంత్రం ఉదయం పూట ఉదయించి సాయంత్రం అస్తమిస్తాడేమో, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో నిరంతరం ఉదయిస్తూనే ఉంటాడు. ఇంతకుముందు పట్టాలు అయితే రాలేదండి, 3 సార్లు పెట్టాము ఆ పెట్టుకున్న తోటి రాలేదు. ఇప్పుడు ఇళ్ళ పట్టాలు వచ్చా జగనాన్ని ఇచ్చాడు. బాగుందండి, పేదలకు వస్తున్నాయి, అందరికి పేదలకు వచ్చాడు. మరి చంద్రబాబు అంటున్నారు ఓన్లీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, కానీ పేదలకి ఇవ్వట్లేదు. జగనన్న అందరికి ఇచ్చాడు, చంద్రబాబు ఇవ్వలేదు. ఇప్పుడు పేరు వచ్చిన తర్వాత మాకు వచ్చింది, వచ్చి 25 సంవత్సరాలు అయింది ఇప్పుడు వచ్చింది. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వారంటీలో ఇంటికి వచ్చే చెప్తాను రండి, నిన్న వచ్చింది మాకు ఫోన్ చేసి చెప్పారు, ఇవాళ వచ్చి పట్టాలు తీసుకోండి. మిగతా పథకాలు అంటున్నాయా? అన్నీ అంటాను అండి. మీకేమైనా వస్తున్నాయా పథకాలు? మాకేం రాలేదండి, మా అమ్మాయికి కాలేజ్ ఫీజు కడతాను. అది వాలంటీర్లు లేనప్పుడు అంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి? అంతకుముందు అంటే మరి ఎక్కడో చెప్తే వెళ్ళేవాళ్ళమి, ఏదో తెచ్చుకుండేవాళ్ళమి, కానీ ఇంత బాగా చేయట్లే. ఇప్పుడు బాగుంది వాలంటీర్లు. ఇప్పుడు బాగుంది. ఏ పాలన బాగుంది మీకు, చంద్రబాబుతో జగన్? జగన్దా బాగుంది. మరి ఈసారి చంద్రబాబు వచ్చే అవకాశం లేదా? ఏమో చెప్పనేమండి, జగన్ అందే బాగుంది. పథకాలు అంతనే బాగా. కార్యక్రమం అయితే బాగానే జరిగింది, అందరికీ ఇస్తున్నాం. ఇక్కడ ఎదురుపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఏమీ లేదు, అది మేమైతే చూపించలేదు. ప్రతి ఒక్కరికి మేము పెట్టాం, పెట్టినంత వరకు అయితే అందరికీ మాక్సిమం వచ్చాయి. కొంతమందికి రాలేదు, రాకపోయినా సరే మెల్లిగా లేట్గా అయినా వస్తుంది, ఏదో రోజు వస్తాయి, రావడం మాత్రం వస్తాయి, దాంట్లో కంగారేం లేదు. ఏం చెప్పడం అంటే మరి పేదవాళ్ళు ఉంటారు కదా బాగా, వాళ్ళ కోసం ఇస్తున్నాం అంటే ఏమీ లేని వాళ్ళు ఉంటారు కదా, మెయిన్గా వాళ్ళకి ఇస్తాం అన్నమాట. ఇప్పుడు ఓకే పర్లేదు అని అంటే మాత్రం ప్రతిపక్షాలు అంటున్నారు కదా, మరి అంటే వాళ్ళకి ఇచ్చుకుంటారు, పేదవాళ్ళకి అందరికి లేదు అంటున్నారు, దాని గురించి అదేం లేదండి. ప్రతిపక్షం వైసీపీ అని ఏం లేదు, ఇక్కడ అందరికీ ఈక్వల్గానే చూసాం, అందరికీ ఈక్వల్గానే వచ్చాయి. ఏమో ఒకళ్ళిద్దరికి రాకపోయి ఉండొచ్చేమో, కానీ ఇక్కడైతే ఎవరికి సమానంగానే చూసాం, కానీ అది అటు ఇటు అయిన అయితే వేరువేరుగా అయితే మేము చూడలేదు. ఏ రోజు మేమైనా సరే మా సచివాలయం ప్రకారం ఎవరైనా సరే వాలంటీర్స్ అయినా సెక్రటరీస్ అయినా అందరూ ఈక్వల్గానే చూసాం. ఇక్కడ ప్రతిపక్షం ఎదురుపక్షం అంటూ ఏం లేదు, అందరికీ ఈక్వల్గానే ఇచ్చాం. వైసీపీ జేఎస్పీ అందరికీ సమానంగానే ఇచ్చాం మేము. అది పెట్టుకోవడానికి అవకాశం ఉంది, అదేం ప్రాబ్లం లేదు దానికి. సచివాలయంకి వెళ్తే వాలంటీర్స్కి చెప్పినా సరే వాళ్ళు పెడతారు, దాంట్లో అదేం లేదు, కానీ రావడం మాత్రం వస్తుంది. అది ప్రజలు ఎలా ఉంది వాళ్ళ ఫీలింగ్ అంటే ఇప్పుడు ఇళ్ళ పట్ట ఇల్లు ఎలా నుంచి చూస్తుంటే వాళ్ళకి లేదు, ఇప్పుడు వచ్చినట్టు ఎలా ఉంది రెస్పాన్స్? వాళ్ళదైతే బాగానే ఉంది, కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కొంతమందికి ఏమో అదేంటి వచ్చిందని వాళ్ళు ఆనందపడుతున్నారు. కాకపోతే ఎలా కట్టుకోవాలి అని అది ఇంకా ప్రాసెస్ ఏం తెలియదు కాబట్టి ప్రాబ్లం లేదు. అందరూ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు, బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ పెట్టడమే అనవసరం అని చెప్పి టీడీపీ అన్నది, అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది వాలంటీర్? అంటే ప్రజలకైతే మంచి జరుగుతుంది, ఇక్కడ ఏమి అదేం లేదు, అందరినీ ఈక్వల్గానే చూస్తున్నా. కొంతమంది అంటున్నారు వచ్చి మీరు వైసీపీ పార్టీ వాళ్ళు కాబట్టి మీరు వచ్చి మీ వాళ్ళకి పెట్టుకుంటున్నారు అంటున్నారు. వాలంటీర్స్ అందరూ అయితే ఇక్కడున్న ప్రతి ఒక్క వాలంటీర్ అయితే అందరినీ సమానంగానే చూసింది, టీడీపీ అని కాదు. ఎందుకంటే మేము అదర్ పార్టీస్ అవుతాం కదా, ఎవరికి తెలియదు, మేము కూడా అందరినీ సమానంగానే చూసాం. ఇల్లు పట్టాలేంటి జగన్ గారు పెట్టిన ప్రతి పథకం మేము ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి మేము చెప్తున్నాం, ఇది ఉంది మీకు, మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా అని వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి మేము చేస్తున్నాం. మా వంతు ప్రయత్నం మేము చేసాము, వచ్చింది రాదని కాదు, మా వంతు ప్రయత్నం మేమైతే చేస్తున్నాం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేమైతే ఆ వర్క్లో అయితే ఉంటున్నాం మేము. ఇప్పుడు పెన్షన్ చూసుకుంటే అంతకుముందు వెళ్ళి క్యూలో నిలబడి ఎలా ఉండేది పరిస్థితి, అవును ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఇంటికి వెళ్ళిస్తారు? అది కూడా మెయిన్ పాయింట్, అది కరెక్ట్గా క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఒకప్పుడు అంటే లైన్లో నించుని ఇచ్చారు నిజమే, అప్పుడు ఏంటంటే గంటల తరబడి ఒక్కొక్కసారి పని చేయదు. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం కూడా లేదు, వాళ్ళు ముందు రోజు మాకు చెప్తారు, మేము వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాము ఇలా ఇంత వస్తుంది మీకు పెన్షను అని చెప్పి మేము చెప్తాము. అండ్ నెక్స్ట్ అదేంటి, మేము ఇంటింటికి వెళ్తుంటే వాళ్ళు ఆనందపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎందుకంటే చాలామంది హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు,
సిక్స్టీ ప్లస్ ఉంటారు, సెవెంటీ ప్లస్ ఉంటారు, నైంటీ ప్లస్ ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ రేషన్ కూడా ఇప్పుడు ఇంటింటికి ఇస్తున్నారు. దాని గురించి కూడా చాలామంది అదేంటి మేము వెళ్ళలేకపోతున్నాను బాధపడ్డారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ అది కూడా ఇప్పుడు ఇంటింటికి వెహికల్ వస్తుందని చెప్పారు. సో అది కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు జగన్ వచ్చిన ఈ రెండేళ్లలో ప్రజల నుంచి ఎలా ఉంది, వ్యతిరేకత ఉందా, హ్యాపీగా ఉన్నారా ప్రజలందరూ? అంటే యాంటీ ఐ మీన్ అదర్ పార్టీస్ అయితే మాత్రం హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళు మాత్రం హ్యాపీ అదేం లేదు. ఆ జగన్ అయితే ఈక్వల్గానే చూశాడు, అదేం లేదు. అక్కడ అందరూ హ్యాపీగానే ఉండాలి, ఎందుకంటే అందరినీ సమానంగానే చూశాడు. వైసీపీకి పార్టీకి అనేవి ఇవ్వలేదు ఆయన కూడా. సో హ్యాపీగానే ఉన్నారు అందరూ. జగన్ కులం మాత్రం ఎలా వేరియేషన్ ఉందా, అందరూ ఒకటే అనిపిస్తున్నారా? కులం మతం అనేది ఏం లేదండి. కులం మతం అంటే ఎలా కుదురుతుంది అసలు? అసలు ఇక్కడ కులం గురించి ఆలోచించకూడదు అసలు. ప్రతిపక్షాలు కదా, ఒకే మతం ఒకే కులం చూస్తున్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్పొచ్చు, ఇప్పుడు నెక్స్ట్ టీడీపీ గెలిచింది అనుకోండి, టీడీపీ అంటది అదేంటి కులం మతం అని, అదే అదేంటి ఆంటీ వాళ్ళేమో అంటారు. ఇప్పుడు జేఎస్పీ గెలిస్తేమో అది, మిగతా వాళ్ళేమో అది అంటారు. ఏంటంటే ఎవరు గెలిచినా సరే ఇదేంటి ఇప్పుడు జరగడం అది కామన్ అనమాట. వాళ్ళు అంటారు కులం మతం అని. ఇక్కడైతే కులం మత భేదాలు అనేది లేదు అసలు, అసలు అలాంటి రాష్ట్రమే కాదు. సో ఇదేంటి అది ఆలోచించాలి అందరూ. అదొకటి అంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే చంద్రబాబు ఏమన్నారంటే వాలంటీర్ వ్యవస్థ దండగా, జీతాలు దండగా అన్నారు. ఇప్పుడు ప్రజల నుంచి రెస్పాండ్ అయితే ఎలా ఉంది? ఇప్పుడు దండగా అని చెప్పారు, కానీ ఇప్పుడు కరోనా టైంలో ఇప్పుడు మాకు చాలా యూస్ఫుల్ అయ్యింది. ప్రజలకు కూడా కొంచెం హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు బయటికి రాకపోయినా మా లాంటి వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి శానిటైజర్ కానీ ఇదేంటి మాస్కులు కానీ గ్లవ్స్ కానీ ఏదో ఒకటి ఇస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది వేస్ట్ అనే కాదు, ఏంటంటే మా లాంటి నిరుద్యోగులు ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా యూజ్ అయింది. ప్రజెంట్ అయితే ఏంటంటే వెంటనే ఉద్యోగులు ఉద్యోగం రాదు ఎవరికి, చదివిన వెంటనే చేసిన వాడిని. సో ఇప్పుడు ఏంటంటే మా లాంటి వాళ్ళకైతే ఉపయోగం ఉంది. అయితే మామూలుగా ఎవరు వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఇంటింటికి తిరిగి సమాచారం అందించారు మీరైతే? ఇచ్చాం మేము, మేమైతే మా వంతు ప్రకారం అయితే మేము ఇచ్చాం. మేము వాళ్ళకి దూరంగా ఉండి మీ వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి మీరు బయటికి రావద్దని చెప్పి వాళ్ళనైతే మేమైతే ఒక మా ఫ్యామిలీ ప్రకారం చూసుకున్నాం మేమైతే. సో అది ప్రతిపక్షాలు అన్నట్టుగా వేస్ట్ అయితే కాదు, వేస్ట్ అయితే కాదు, ఉపయోగం అయితే ఉంది. వేస్ట్ అని మాత్రం ఇక్కడ అనకూడదు. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అదే టీడీపీ వచ్చింది అనుకో, ఒకవేళ పెట్టచ్చు పెట్టకపోవచ్చు, పెడతా అన్నారు పెట్టలేదు మరి టీడీపీ. నెక్స్ట్ మరి జేఎస్పీ ఏమైనా ఎవరేం చేస్తారు తెలియదు. కానీ ఇది ఈ రెండేళ్ళలో అయితే మాత్రం హ్యాపీగానే ఉన్నారు వాలంటీర్స్ కూడా. కాకపోతే ఏంటంటే మా అందరి బాధ ఏంటంటే మేము ఇంత కష్టపడి చేస్తున్నాం, మాకు జీతం పెంచట్లేదు ఏంటనే అదొక్క బాధ తప్ప మాకైతే అంతా బాగానే ఉంది. జీతం కూడా పెంచితే మేము ఇంకా వాళ్ళకి ఇంకా ఫుల్ సపోర్ట్ చేస్తాము, మాకు ఉంటుంది కదా. సో అది అంటే ప్రతిపక్షాలు ఉన్నట్టు వారంటీల వ్యవస్థ వల్ల ఉపయోగం లేదు, ప్రతిపక్షాలు ఉంటాయి కానీ ఉపయోగం అయితే ప్రజలకు అయితే ఉంది. 100% అది ఉంది, 100% 110% అయితే అందరికి ఉపయోగం ఉంది జనాలకి. అయితే ప్రజలు హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాలంటీర్ వ్యవస్థ వల్ల? చాలా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే తెలుస్తుంది కదా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్, వాళ్ళు తీసుకునే విధానం కానీ మేము ఇచ్చే విధానం కానీ వాళ్ళైతే కొంచెం ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అది బెటర్, ఇదైతే వేస్ట్ అనేది కాదు. వేస్ట్ అని అయితే అసలు ఇప్పుడు అనుకోకూడదు, ఇంకా నెక్స్ట్ కంటిన్యూగా ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఈ 3 ఇయర్స్ వరకు ఆయన గెలిస్తే మాత్రం ఇది పర్మనెంట్ అయితే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. మొత్తం జగన్ పాలన ఎలా ఉంది మీకు? నా వరకు అయితే ఒక్కొక్కసారి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఒక్కొక్కసారి కొంచెం బాధ కూడా ఉంది. సో అదేం లేదు, కొంచెం అంటే కొంచెం బాధ అంటే అంటే ఏ పరంగానే అంటాను అని కాదు, ఇంకా ఇంకా చేస్తే బెటర్, ఇంకా ఏదో కావాలనుకుంటున్నారు జనాలు. అది ఇది కాదు, ఇంకా ఏదో కావాలి అని కోరుకుంటున్నారు. మేము కాదు జనాలు కోరుకుంటున్నారు, ప్రజలు. అది అవును, చాలా ఆనందంగా ఉంది. గత 30 సంవత్సరాల నుంచి లేని ఆనందం ఇప్పుడు చూస్తున్నాను. ఏ రాలేదండి, ఎన్నోసార్లు పెట్టుకున్నాను కానీ ఇంతవరకు రాలేదు. తిరిగి తిరిగి విసుగు పడిపోయాం, ఈసారి మాత్రం పెట్టుకోగానే వచ్చింది. చాలా ఆనందంగా ఉందండి, చాలా బాగుందండి. బాగున్నాయండి, అందరికి ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయి పథకాలు. ముసలవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి పథకం ప్రతి ఒక్కళ్ళకి అందుతుంది. అంటే పేదలకు అందట్లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి మరి? ఏం లేదండి, అందుతున్నాయి, ప్రతి ఇంటికి అందుతున్నాయి నాకు తెలిసి. అంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటారు, పేదలకు ఇవ్వట్లేదు అంటున్నారు మరి? లేదు లేదండి, అందరికీ ఇస్తున్నారు. కులము మతం అనేది పార్టీ అతీతంగా ఇస్తున్నారు, దాని గురించి ఇబ్బంది ఏమీ లేదు. పార్టీలు తెలుగుదేశం హయాంలో ఎన్నోసార్లు పెట్టుకున్నాను కానీ ఇంతవరకు రాలేదండి. ఇప్పుడు మాకు పిల్లలకి విద్యా దీవెన వచ్చిందండి. మామూలుగా ఇప్పుడు ఇల్లు వస్తుంది కదా, మా అత్తగారికి అయితే పింఛన్ వచ్చింది, మా మరిదికి కార్డు కూడా వచ్చింది ఈసారి.
చంద్రబాబు అంటే వాళ్ళని విమర్శించడం అని కాదండి, ఈ జగన్ అన్న పాలన బాగుంది, ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి. ఇంకా ఎక్కడ ఓపెన్ చేయలేదుగా, ఓపెన్ చేయలేదుగా స్వామి, ఓపెన్ చేయలేదు కదా అంటున్నారు. అంటే అన్ని చోట్ల ఇస్తున్నారు కదా మొన్న నుంచి, గత ప్రభుత్వంలో ఎప్పుడైనా వచ్చినాయా ఇల్లుగా నిలబట్టాలి కానీ? ఎవరికి? చంద్రబాబు ప్రభుత్వంలో జనాలకి. అప్పుడు నేను 3-4 సార్లు పెట్టా పథకాలు, ఇప్పుడు వచ్చింది. అవును, ఇప్పుడు పట్టాలు వైసీపీ వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, పేదవాళ్ళకి ఇవ్వట్లేదు అంటున్నారు, మరి దాని గురించి మీ అభిప్రాయం? పేదవాళ్ళకి ఇవ్వట్లేదు అని నేను వినలేదు. ప్రతిపక్షాలు అదే అంటున్నాయి, పేదవాళ్ళకి అందట్లేదు అంటున్నారు. బాగానే ఉందండి. పథకాలు ఎలా ఉన్నాయి మిగతా పథకాలు? బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా ఇచ్చారు ఇల్లు పట్టాలు కానీ ఇల్లు కానీ? చాలా బాగున్నాయి. ఇంతకుముందు ప్రభుత్వంలో, చంద్రబాబు ప్రభుత్వంలో లేవండి. ఇప్పుడు వస్తున్నాయి, వస్తున్నాయి. ప్రతిపక్షాలు అంటే వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అంటున్నారు, పేదలకు ఇస్తున్నారా వాళ్ళకి ఇస్తున్నారా? పేదలకు ఇస్తున్నారు. పథకాలు అంటే ఎలా ఉన్నాయి? బాగుంది. మీకు వచ్చినాయి ఏమైనా పథకాలు? మాకు ఇళ్ల పట్టాలు వచ్చింది. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు కూడా చాలా రెస్పాన్స్ బాగుంది. ఏదైనా సమాచారం? సమాచారం ఏమంటే ఇస్తున్నారు, బాగానే ఉందండి. ఎంత నాకు తెలిసినంత వరకు వస్తున్నాయి, 90% వచ్చినాయనే చెప్పారు. కానీ ఇంకా ఎలిజిబుల్ కాని వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. చాలా మంది ఉన్నారు కదా ఎలిజిబుల్ కాని వాళ్ళు కూడా ఉన్నారు, ఈ 19 డేస్లో పెట్టుకుంటే వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటున్నానండి. పెట్టుకోమని చెప్తున్నాను, వాళ్ళకు కూడా రావాలని అనుకుంటున్నాను. ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే వైసీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అంటున్నారు, పేదలకు అందుతున్నాయా వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారా? నాకు తెలిసి అందుతున్నాయండి, మిగిలిన విషయాలంటే నాకు తెలియదు, కానీ 90% మాత్రం అందుతున్నాయండి, మిగిలిన ఐడియా లేదు. మిగతా పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి. బాగున్నాయా మిగతా పథకాలు? మాకు వచ్చింది, అమ్మఒడి వచ్చింది మాకు. మా నాన్నగారికి ఫంక్షన్ కూడా వచ్చింది. గత ప్రభుత్వంలో ఏమైనా పథకాలు ఉన్నాయా? ఏం లేదండి, ఇళ్ల స్థలాలకు కూడా అప్పుడు 4-5 టైమ్స్ పెట్టాం కానీ రాలేదు, కానీ ఈసారి వచ్చినాయి పథకాలు. వచ్చినాయి. వాలంటీర్ వ్యవస్థ బాగుందండి, వాలంటీర్ వ్యవస్థ బాగుంది, రిస్క్ పడకోకుండా చాలా అన్ని ఇళ్ళకే తీసుకొచ్చి ఇవ్వటం బాగుంది. మరి వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండే పరిస్థితి, ప్రజల పరిస్థితి ఎలా ఉండేది వాలంటీర్? వాలంటీర్ లేనప్పుడు అంటే వాళ్ళే వెళ్ళి ఈ వాలంటీర్ అంటే ఇంటికి వచ్చి సప్లై చేస్తున్నారు ప్రజలు. అప్పుడు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు, ఇప్పుడు కరోనా టైంలో కూడా వాలంటీర్ వ్యవస్థ చాలా హెల్ప్ చేస్తుంది. ఈ వ్యవస్థ మాత్రం చాలా బాగుంది వాలంటీర్ వ్యవస్థ. ఫస్ట్ ఓల్డ్ వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇబ్బంది పడకుండా అన్ని పథకాలు ఇంటికే తీసుకొచ్చి ఇవ్వటం, అది బాగా నచ్చింది వాలంటీర్ వ్యవస్థ. ఉపయోగం ఉందండి, ఉపయోగం ఉంది. లేని వాళ్ళకు కూడా జాబ్ ఇచ్చినట్టు ఉంటుంది, పెద్దవాళ్ళకి తెలియని వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంది, బాగుంది వాలంటీర్ వ్యవస్థ. ఏం లేదండి, గత ప్రభుత్వంలో ఏం లేదు. పథకాలైనా సరే, ఇప్పుడు ఇళ్ల పట్టాలైనా సరే, ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే వాళ్ళ వాళ్ళకి, వాళ్ళకి అనువైన వాళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? చూస్తున్నారు కదండి, అది నా ఒక్కదాన్నే కాదుగా, చూస్తున్నారుగా, వాళ్ళకే తెలియాలి, ఇంకా అది వాళ్ళకి వదిలేస్తున్నాం. ఇప్పుడు గుళ్ళపై దాడులు ఎక్కువ జరుగుతున్నాయి కదా, అది వైసీపీ ప్రభుత్వమే కారణం అంటున్నారు, విగ్రహాలు బాగుంటున్నారు అది ప్రతిపక్షాలు అంటున్నాయి. అయ్యంటే నాకు ఐడియా లేదండి, అంత ఒపీనియన్ నాకు తెలియదు. ప్రతిపక్షాలు కావచ్చు, అది రాజకీయ సంబంధించింది కదా, అది అయితే తెలియదండి. నెక్స్ట్ ఎవరు వస్తారంటారు, వైసీపీ రావచ్చా టీడీపీ రావచ్చు నెక్స్ట్? ఫ్యూచర్ మనం చెప్పలేం కదండి, ప్రజలే వాళ్ళే చూసుకుంటారు కదా, వైసీపీ వస్తుందా ఎవరు వస్తారా అనేది ప్రజలదే నిర్ణయం. మీరు ప్రజలుగా మీ అభిప్రాయం? ప్రజలు మంచి చేస్తే ఎవరైనా వస్తారండి, వైసీపీ రావచ్చు నెక్స్ట్ టైం కూడా. దీని పాలన ఎలా ఉంది మొత్తం? ప్రజెంట్ బాగానే ఉందండి, చాలా సంతోషంగా ఉందండి, మాట్లాడలేను ఎక్కువ. పథకాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ బాగా చేస్తుందండి. వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? అప్పుడు అన్నీ వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు అన్ని ఇంటికి వస్తున్నాయి. వాలంటీర్ పెట్టడం పెన్షన్తో సహా మీకేమైనా అందుతున్నాయా పథకాలు? పథకాలు మీకేమైనా పెట్టినవి అన్నీ అందుతున్నాయండి.
పెన్షన్ వస్తుంది, ఇళ్ల స్థలం వస్తుంది, ఇంకా రేషన్ ఇంటికి వస్తుంది అంటున్నారు. గత ప్రభుత్వం ఏమైనా వచ్చినాయా మీకు? లేదండి. భద్రపాలన ఎవరి పాలన బాగుంది మీకు? చంద్రబాబుదా జగన్దా? జగన్ గారిదే బాగుంది, అన్ని ఇంటికి వస్తున్నాయి కదండి, మరి ఇదే బాగుంది. బాగుంది కదన్నా, అంటే ఇప్పుడు అన్ని ఇంటికి వచ్చేస్తున్నారు. చివరికి మొన్న ఫంక్షన్ కూడా నైట్ 12 తీసుకొచ్చారు. అంటే ఎప్పుడు కూడా 5-6 దాకా ముసలాళ్ళందరూ వెళ్ళి లైన్లో నుంచి వెయిట్ చేసి చేసి తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు అంతా బాగానే ఉంది, అన్ని ఇంటికి వచ్చేస్తున్నారు. స్థలం ఇప్పుడు ఇల్లు చూడు ఎంతమందికి వచ్చింది కదా, అందరికి ఇల్లు ఇస్తున్నారు, అందరికి స్థలాలు ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఆళ్లే కట్టిస్తున్నారు, లైట్లు అంటున్నారు, ఫ్యాన్లు అంటున్నారు, బియ్యం కూడా రేపటి నుంచి ఇంటికి తీసుకొచ్చిస్తా అంటున్నారు, ఫంక్షన్ నుండి తీసుకొచ్చిస్తున్నారు. అందుకని ఏం కావాలి? అంటే కాదన్నా, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేది ఇంటికి వచ్చేస్తే ఇప్పుడు చాలా వరకు మీరు గమనించండి, అంతకుముందు ముసలోళ్ళు లాంటి వాళ్ళు పొద్దున్న 6 గంటలకు 12 గంటల దాకా, మధ్యాహ్నం 1 గంట దాకా వాళ్ళు బీపీ షుగర్లు పడిపోయి అలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి వీళ్ళ వాలంటరీ వ్యవస్థ వల్ల చాలా ఉపయోగం ఉన్నా, మరి ఎలా అంటున్నారో తెలియదు, నాకు అర్థం కావట్లేదు. కానీ వాలంటరీ వ్యవస్థ చాలా బాగుంది, వాళ్ళకి 5 కాదు, వాళ్ళకి 10,000 ఇచ్చినా తప్పలేదు. చాలా బాగా వర్క్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు డైరెక్ట్గా జగన్ గారు ఇంటికి రావట్లేదుగా, వాలంటరీ ఇంటికి వచ్చేస్తున్నారు. మన ఎక్కడికి పోవట్లేదుగా, మన ఇంటికి అన్నీ వస్తున్నాయి, ఇంటికి గుమ్మం ముందుకు వస్తున్నాయి కదా. గుమ్మం ముందుకు వచ్చేదానికి ఇంకేం కావాలి? వాళ్ళు మా వాలంటరీ అయితే చాలా చక్కగా పనిచేస్తున్నారు. విమలా గారు చాలా చక్కగా పనిచేస్తున్నారు. లేదండి, ఇదే ఫస్ట్ టైం. లేదు, ఎప్పుడు అన్ని ఇంతకుముందు అన్నారు కానీ మనం ఎక్కడ తీసుకోలేదు, మనం ఎక్కడ ఇవ్వలేదు, కానీ ఇది ఫస్ట్ టైం పెట్టడం కానీ మనకి ఓకే చేశారు. ఇప్పుడు ఇస్తున్నారుగా, అవినాష్ గారి చేతుల మీద ఇస్తున్నారు అంటున్నారు కదా, తీసుకుంటున్నారు. ఇళ్ల పట్టాలు ఇవి వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, పేదలకు అందట్లేదు, ప్రతిపక్షాలు అంటున్నాయి, దాని గురించి వాళ్ళ వాళ్ళకి ఇవ్వాలంటే నాకు ఇవ్వకూడదు, ఎందుకంటే నేను ఆయన ఒకటే వేయలేదు. వాస్తవంగా నేను ఆయన కోటే, బట్ ఆయన మాకు ఇస్తున్నారు కదా, అది తప్పు. అది ఎవరన్నారు కానీ అది అది తప్పు. అదే నాకు వచ్చింది కదా, నేనైతే మరి ఆయన కోటే లేదు, మరి నాకు వచ్చిందిగా. అది మిగతా పథకాలు బాగున్నాయి. నాకు ఇప్పుడు మా అమ్మకి పెన్షన్ వస్తుంది, మా సిస్టర్కి పెన్షన్ వస్తుంది, మాకు మా సిస్టర్కి హౌస్ వచ్చింది, మరి ఇంకేం కావాలి? అది ప్రతిపక్షాలు వాళ్ళదేమో అనాలని అంటారేమో కానీ, ఇప్పుడు నేనే చెప్తున్నా కదా, నేను పాపం ఆయనకు ఓటు వేయలా, ఇప్పుడు బాధపడుతున్నాను కానీ ఓటు వేయలేదు, బట్ నాకు వస్తుంది కదా, మా అమ్మకి వస్తుంది, మా అక్కకి వస్తుంది, హ్యాపీ కదా. గుళ్ళపైన చాలా వరకు దారులు జరుగుతున్నాయి, విగ్రహాలు ధ్వంసం అవుతున్నాయి, వైసీపీ పని అని చెప్పి ప్రతిపక్షాలు అంటే దాని గురించి మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు ఇంత కార్యక్రమాలు చేసుకుని అక్కడ గొడవలు పెట్టుకోవడం కోసం అవి చేస్తారన్నా? ఏ నాయకుడు గొళ్ళ మీదను, చర్చిల మీదను, మసీదుల మీద చేయరన్నా? అది ఏదో ఆకతాయిలు చేస్తారు, దాన్ని ఏదో ఈ దీని నుంచి దాన్ని కన్వర్ట్ చేసుకోవడం కోసం, లేకపోతే ఇది ఎక్కువ ప్రాజెక్ట్ అవ్వడం కోసం, ఉండకుండా ఉండడం కోసం చేసేదేమో కానీ, బట్ అదైతే కరెక్ట్ కాదు. జనాల దృష్టి అంతే కదా, ఇప్పుడు ఇది చేస్తున్నారు, జనాలంతా దీని మీద పడుతున్నప్పుడు ఏం చేయాలంటే ఆఫీస్ వేరే చూసుకోవాలి. అంటే వేరే సమస్య సృష్టిస్తే ఆటోమేటిక్గా జనాలంతా అటువైపు వెళ్తారు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు గుళ్ళు అనేది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా ఆయన డైరెక్ట్గా తీస్తాడు కదా, తీసిస్తా ఉన్నాడు, ఎక్కడిచ్చారు? ఇవ్వలేదు కదా. నేనేసాను ఓటు, నేనే చెప్తున్నాను కదా, నేనే ఆయన ఓటు వేసాను. బట్ ఇప్పుడు నేను చూస్తుంటే ఎవడో చేసిన పని వీళ్ళంటే, వీళ్ళు ఇంతమందికి ఇల్లు ఇచ్చేదానికి, ఇంతమంది పెన్షన్లు ఇచ్చేదానికి, ఇంతమందికి రేషన్ ఇచ్చేదానికి, ఇవన్నీ వదిలేసుకుని ఎక్కడో ఉన్న గుళ్ళు అవి పగలు కొట్టి వాళ్ళ మీద వేసుకుంటారన్నా? అది ఎవరు చేస్తే జనాలకు తెలియదు అన్న, జనాలు అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక నాయకుడు పోయి గుళ్ళో బెడగలు కొడతారన్న, అది జరగని పని. ఎవడో చేసిన పనికి ఏంటంటే, ఇప్పుడు ఎలా అయినా వీళ్ళు ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి మీడియా మీద ఉన్నారు కదా, ఇప్పుడు అవతలవాడు కూడా ఉండాలి అంటే ఏదో ఒకటి ఉండాలి దానికోసమనే తప్ప, మీడియాలోకి ఉండాలి, జనాలకు ప్రాజెక్ట్ కావాలి, ఏదో ఒక సమస్య కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆది పగలు కొట్టారు. వాళ్ళే పగలు కొట్టారో ఎవడో పగలు కొట్టాడో తెలియదు, వాళ్ళు వచ్చి ఉంటున్నారు. అది గుళ్ళని కాపాడలేని సీఎం ఉంటే లేకపోతే చంద్రబాబు అంటున్నారు. గుళ్ళని కాపాడలేని సీఎం ఉంటే లేకపోతే చంద్రబాబు అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం? గుళ్ళని కాపాడేది ఏంటన్నా, గుళ్ళని కాపాడుకునేది ఎవరు? ఇప్పుడు దానికి ఇన్ఛార్జీలు ఉంటారు, ప్రతి గుడికి చిన్నదో చేతకో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసుకోవాలి. కానీ గవర్నమెంట్ ప్రతి పోయి గుడి దగ్గరికి పోయి చేయలేరు కదన్నా, అది తప్పు, అది కరెక్ట్ కాదు. మరి అన్నేవాడు ఎట్లా అంటున్నాడు మనకు తెలియదు, కానీ అదైతే కరెక్ట్ కాదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అడుగురి పాలైంది, రాష్ట్రంలో గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి అన్నారు. టీడీపీ నాయకులు చాలా మంది చనిపోతున్నారు, కారణం వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు చంద్రబాబు. ఇప్పుడు ఒకటన్నా, వాళ్ళకి బయట ఉండే గొడవలు 100 ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఎవరైతే ఫేమ్లో ఉన్నారో, ఏది జరిగినా ఆ ఫేమ్ ఉన్నవాడికే వస్తుంది, ఏది ఉన్న ఫేమ్ ఉన్నవాడికే వస్తుంది. కాబట్టి ఎవడెక్కడ చచ్చిపోయినా అవతల పార్టీ వాడిని అంటున్నారు. వీడు ఎన్ని గొడవలు పెట్టుకుంటున్నాడో తెలియదు, ఇక్కడ ఎన్ని గొడవలు జరుగుతున్నాయో తెలియదు, ఏమో తెలియదు. కానీ ఏంటంటే, ఏది జరిగినా పాపం ఆ నాయకుల మీద, వాళ్ళ మీద పడుతుంది కాబట్టి ఏది జరిగినా వాళ్ళని అంటున్నారు. అది పోలీసు నిర్ణయిస్తుందన్న, ఎవరున్నా బయటకు లాగిద్దిగా, వాళ్ళు ఉంటాయి కదన్నా. లేకుంటే ఇప్పుడు అవతల లాస్ట్ టైం వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని చేస్తుంటారు?
ఉంటాయి కదా, లేకుండా ఇప్పుడు ఒక మనిషిని చంపేసేంత దాకా వచ్చారు అంటే లేకుండా అయితే ఉండదు. పోలీసు వాళ్ళు అనేది ప్రతిదీ బయట తీయగలుగుతారన్న, మన్నతనం అనేది ఉండదు వాళ్ళకి, ప్రతిదీ తీస్తారు బయటికి. టీడీపీ ఉందా ఇంకా 100% నిజంగా చెప్పాలంటే టీడీపీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ ఇంకా అందులో ఎవరో లేరు. బట్ రావాలి, నిజంగా రావాలి అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలి. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏమన్నా నిలబడొచ్చు, బట్ ఆయన కాకుండా ఇంకెవరున్నా అది అవ్వదు. అన్నిటికీ వారసత్వాలు పనికిరావు కదన్నా, వారసత్వం ఉంటే మరి ఆయన గెలవాలి కదా అక్కడ. బట్ ఏది ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్న కొడుకే గెలవాలి అక్కడ, అప్పుడు ఇప్పుడు కాదు అప్పుడు. బట్ ఆయన వల్ల కాదన్న, ఆయనకి వెళ్ళి లీడర్ లక్షణాలు ఎక్కడ ఉన్నాయి చెప్పు. ఐటీ మినిస్టర్ అన్నారంటే ఆ థాట్ ఉండాలి, లీడర్ లక్షణాలు లేనప్పుడు అనవసరం. నాయకుడిగా సరిపడు, రాజకీయాలకి సరిపోవచ్చు సరిపో తర్వాత విషయం, కానీ నాయకుడిగా సరిపడు. ఒక పార్టీని నడిపించే నాయకుడిగా మాత్రం సరిపోడు. అది జూనియర్ ఎన్టీఆర్ వస్తే మాత్రం నేను నిలబడాలన్నా, అది కాని పక్షంలో మాత్రం ఇంకా టీడీపీ అనేది 100% లేనట్టే. ఛాన్స్ ఉంది, బై ఛాన్స్ ఉంది. అంటే ఈయన చేసేదానికి ఇప్పుడు ఎవరు వచ్చినా అవతల ఎవరు వచ్చినా అది జరిగే పని కాదు. కానీ బట్ అది మీరేమన్నారంటే దాన్ని నిలబెట్టాలి అంటే ఎవరు అంటే నేను చెప్తుంది, జూనియర్ ఎన్టీఆర్ అయితే నిలబెట్టడానికి అవకాశం ఉంది తప్ప ఇప్పుడున్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి అంతే. పవన్ కళ్యాణ్ గారికి అంటే బీజేపీతో కలిశారు కదన్నా, ఏమైనా అంటే ఉన్నాము అని చెప్పుకోవడానికి అయితే ఉంటారేమో కానన్న, బట్ ఏళ్ళ ఇప్పుడు నాకు తెలిసి జగన్ను కొట్టేవాడు అయితే లేడు. నేను వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, ప్రజలు ఎలా ఉన్నారు పాలన వల్ల? సాటిస్ఫై కాబట్టి ఎక్కడ ధర్నాలు చేయకుండా వచ్చారన్నా. ఇప్పుడు ఎంతమంది వచ్చారంటే సాటిస్ఫై లేకపోతే ప్రజలు తిరగబడతారు కదా, తిరగబడట్లేదు ఎక్కడే తిరగబడట్లేదు. అది జగన్ కూడా వ్యతిరేకత ఉంది బాగానే అంటున్నారు మరి ప్రజల్లో, మీ అభిప్రాయం? ప్రజల్లో ఉంది అంటే ప్రజల్లో ఎక్కడుందన్న, ప్రజల్లో వ్యతిరేకత ఎప్పుడు అవతల పార్టీ వాడు ఏమైనా వ్యతిరేకతను చూపించాలేమో కానీ ప్రజల్లో మాత్రం లేదు. నేనే చెప్తున్నా కదా, నేను ఆయనకు ఓటు వేయలేదు బట్ నాకు వ్యతిరేకత లేదు కదా. ఇప్పుడు మా వాళ్ళందరికీ అన్నీ వస్తున్నాయి అని హ్యాపీ, నేను చాలా హ్యాపీ. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు దాకా కూడా మేము రెండింట్లోనే ఉన్నాం. ఏది నా చిన్నప్పటి నుంచి తెలిసింది ఇప్పుడు దాకా రెండింట్లోనూ, ఇప్పుడు అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, ఇల్లు స్థలం ఇస్తున్నాడు, ఇల్లు ఇస్తున్నాడు, లైట్లు ఇస్తున్నాడు, ఫ్యాన్లు ఇస్తున్నాడు, మొత్తం ఇస్తున్నాడు, ఇంకేం కావాలి? ఇప్పుడు పేదోడికి అంతకన్నా ఏం అవసరం లేదన్న, ఇంటికి రేషన్ ఇచ్చి ఇల్లు ఇచ్చి బట్ ఇంకేం కావాలి, పెన్షన్ ఇచ్చి ఇవన్నీ మన కాళ్ళ దగ్గరికి వచ్చినాక మన ఎక్కడ జరగలేదు కదా. నేను ఇంటి కోసం ఎక్కడ జరగలేదు, రేషన్ కోసం ఎక్కడ జరగలేదు, ఫంక్షన్ కోసం ఎక్కడ జరగలేదు, మొత్తం ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. అది ఇంకో కామెంట్, ఇది లోకేష్ అన్నారు కదా మరుగుదొడ్డు ఉంటుంది ఇల్లు అంటున్నారు మరి, దానిపై మీ అభిప్రాయం? అంటే పనికిరాదా, ఎలా ఎలా ఉంది ఇచ్చే ఇల్లు? మీరు ఈ సింగ్ నగర్, కండ్రిక ఇటు సైడ్ చూసుకుంటే 1 సెంటే, ఎక్కడైనా 1 సెంటే. సెంట్లో మరి అంతమంది ఉంటున్నప్పుడు మరి ఆయనకి ఎందుకు కనబడలేదు నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు 1 సెంట్లో ఉన్న ఇల్లులు లక్షల్లో ఉన్నాయి, ఆయన 1 సెంట్లోనే కదా కడుతున్నాడు, 2 రూములు ఇస్తున్నాడు, ఏం కావాలంతా? అంటే వాళ్ళకున్న దానికి అది చిన్నది కావచ్చు కానీ సామాన్యులకి సరిపోతుంది. ఒకప్పుడు వైఫ్, హస్బెండ్, పిల్లలు వీళ్ళ వరకు అయితే మాత్రం అయిలు పక్కాగా సరిపోతుంది, అందుకని ఏం కావాలి ఇంకా. బట్ వాళ్ళకి అది సరిపో, వాళ్ళకంటే అది చిన్నది కనిపించవచ్చు కానీ బట్ అది అది అవసరం లేదు. చిన్నది చిన్న ఫ్యామిలీకి మాత్రం పక్కాకు సరిపోతుంది అది. అందరూ హ్యాపీగానే ఉంటున్నారు, ఎవరు చాలా సంతోషం అందరికి. ఎంతమంది గత ప్రభుత్వం వచ్చినాయి ఇల్లు కట్టాలి కానీ ఇల్లు గత ప్రభుత్వం ఎవరికి ఎవరికో వచ్చి అందరికీ రాలేదు కదా, ఇప్పుడు అందరికీ వస్తున్నాయి. అంటే ప్రతిపక్షాలు ఏమన్నాయి అంటే వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ పేదలకు ఇవ్వట్లేదు అంటున్నారు. లేదు, ఈలు వాళ్ళు లేదు, అందరికి ఇస్తున్నాడు, ప్రతి పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు, ప్రతి కులం వాళ్ళకి ఇస్తున్నారు, అదేమి లేదు. ప్రతిపక్షాలు అలాగే అంటారు. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు ఎలిజిబుల్ హక్కు అయిన వాళ్ళు అందరికీ వస్తున్నాయి, హక్కు లేనో లేదు, హక్కు అయిన అందరికీ వస్తున్నాయి. వాళ్ళకి రాదు సరిపోదాం అనుకుని పేదవాళ్ళకి వస్తున్నాయి, అర్హత ఉన్న వాళ్ళకి, అర్హత ఉన్న అందరికీ వస్తున్నాయి, ఎవరికి ఆగట్లేదు. వాలంటీర్ వ్యవస్థలో బాగుంది, వాళ్ళ వ్యవస్థ చాలా బాగుంది, పనిచేస్తున్నారు బాగా. తెల్లవారిసరికి వచ్చి ఏది వచ్చినది తలుపు కొట్టిస్తున్నారు, పర్వాలేదు. వాలంటీర్ లేకపోతే ఇంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి? ఏడిసేవారు అక్కడికి వెళ్ళి వారానికి ఇచ్చేదో 15 రోజులకి ఇచ్చేదో ఎప్పుడు ఇచ్చేదో తెలిసేది కాదు. ఎక్కువ తిరగాలి తెలిసింది, బాగుంది వ్యవస్థ చాలా బాగుంది. మొత్తం మీద జగన్ వచ్చి ఇప్పుడు 2 ఇయర్స్ చాలా బాగుంది. నెంబర్ వన్ చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది? లేదండి, ఇప్పుడు అది ఏడిసేపు జనం అది బాగా ఉంది. ఎలా ఉందన్న పరిస్థితి? ప్రజలు హ్యాపీనా? బ్రహ్మాండంగా ఉందండి. జగన్ అన్న గారికి ముందు నమస్కారం చేస్తున్నాను. మాలాంటి పేదలకు ఇది చాలా ఊహించిందండి. ఇది మేము మాకు సొంత ఇంటి కళ అనేది అసలు మేము అనుకోము.
అలాంటిది మేము తలుచుకుంటుంటేనే మాకు అసలు ఒళ్ళు జలదరిస్తుందండి. ఇలాంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ మాకు మళ్ళీ రావాలని మళ్ళీ మేము కోరుకుంటున్నామండి. ఇదే మేము జగనన్న 30 సంవత్సరాలు పరిపాలన చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ అక్క చెల్లెలు అందరూ ఇదే మనసు ఆకాంక్షతో ఉన్నారండి. ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఇదే ఆడబిడ్డల ఆకాంక్ష. ఇల్లు అనేది ఒక కళ అండి, అది అది అందరికీ రాదు. అది ఎలాంటిది జగనన్న నెరవేరుస్తున్నారండి, ఆయనకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ అక్క చెల్లెలు అందరి తరపున నేను మరీ జగనన్నకి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. జై జగన్. గత ప్రభుత్వంలో ఏమైనా అందుకున్నారన్న ఇల్లుగా నిలబట్టాలి కానీ? లేదండి, మేము ఎప్పుడు అందుకోలేదండి. అది జనభూమి కమిటీ దగ్గరికి వెళ్ళమన్నారు. మేము జనభూమి కమిటీని కలుసుకుంటాకే ఒక అవకాశం లేదండి. అప్పుడు ఇప్పుడు అందరూ ఇప్పుడు వాలంటీర్ అంటే వ్యవస్థ అంటే అది అసలు ఎంతో అద్భుతంగా ఉందండి. ఇంటికి వచ్చి డోర్ కొడుతున్నారండి. వచ్చి మీకేం కావాలి మీకు అన్నీ అల్లే అన్నీ సమకూరుతున్నారండి వాళ్ళు. వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నామండి. వాలంటీర్ల వ్యవస్థకి వాలంటీర్స్కి వాళ్ళు కూడా జగనన్నతో పాటు వాళ్ళు కూడా వాలంటీర్ అంటే జగనన్నతో పాటు మేము కూడా వాలంటీర్ని కొలుస్తున్నాం. ఓకే, వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేదన్న పరిస్థితి? అసలు మేము ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే అండి అసలు ఒక నెల కాదు రెండు నెలలు కాదండి. అసలు మేము ఊహించుకుంటే కష్టం అండి. మధ్య తరగతి వాళ్ళు ఇవాళ మేము మా పని మానుకుని వెళ్ళాల్సిన పని లేదు. వాళ్ళే ఇంటికి వచ్చి అన్నీ మీకు ఇది పలానా టైం పలానా రండి పలానా అంటే చక్కగా వాళ్ళే అన్నీ తీసుకొచ్చి అన్నీ అసలు మాకు తెలియని కూడా చెబుతున్నారండి. చదువు రాని వాళ్ళకు కూడా ఇది ఊరినే అర్థమైంది వాలంటీర్ వ్యవస్థ అండి. జగనన్న పథకాలు మాకు ఏం తెలియపోయినా అన్నీ వాళ్ళు పోసుకొచ్చినట్టు చెప్పి పలానా టయానికి పలానా సమయానికి వాళ్ళే అన్నీ వచ్చి చెబుతున్నారు. దీనికి అసలు మేము వాలంటీర్ వ్యవస్థ ఇంత గొప్పగా మేము ఎప్పుడు ఊహించుకోలేకపోయాం. ఇలాంటి పరిపాలన వస్తుందని అనుకోలేదండి జనం. ఇలాంటి వ్యవస్థ తెచ్చినందుకు జగనన్న గారికి మేము కృతజ్ఞతలు చెబుతున్నాను. మిగతా పథకాలు అన్నీ వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయండి, అన్నీ అన్నీ సక్రమంగా అందుతున్నాయి అన్నీ. ఏ మేము రేషన్ అందుతున్నా లాక్డౌన్లో అసలు ఇబ్బంది లేకుండా నెలకు 2 సార్లు రేషన్ అన్నీ అందించారు. మాకు ట్యాక్స్ అది ఆటో ఉంటే ఆటో కూడా 10,000 పడినాయండి. పథకాలన్నీ సక్రమంగా ఒక తెలుగుదేశం అని కాదు ఒక ఇది అని కాదండి అందరికి అందుతున్నాయి పథకాలు. దీంట్లో కుల మత రాజకీయాలు ఏమి లేవని అందరికి అందుతున్నాయి. మా నాకు తెలిసిన వాళ్ళలో మా తెలుగుదేశం వాళ్ళకే ఎక్కువ అందినాయండి ఈ పథకాలు అనేవి. తెలుగుదేశం వాళ్ళకి కూడా అందినాయి, వాళ్ళకు కూడా అందినాయి. వాళ్ళు కూడా ఇబ్బంది ఏం పడలేదండి ఈ జగనన్న ప్రభుత్వంలో. ప్రతిపక్షాలు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ పేదలకు ఇవ్వట్లేదు అంటున్నారు. మరి అది ఉట్టిదేనండి, రమ్మానండి. అసలు ఈ 30 లక్షల మంది అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు, ఎలా అంటారు వాళ్ళు? అంతా అందరూ అన్నీ ఉన్నారు, అన్ని పార్టీలు అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నారండి. అది ఉట్టి అది అంటే రాజకీయంగానే కానీ అది ఉట్టి ఎవరు నమ్మరండి ఆ మాట. అది జగనన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎత్తున్నారంటే ఎక్కడ లేదండి. ఒక వాడగట్లో ఉన్నారండి అందరూ వాళ్ళే ఉండరు కదండి. ఒక డివిజన్లో ఉన్నారండి అందరూ వాళ్ళే ఉండరు కదా. అంత ఉట్టి మాటలండి. చదువుకు రాని వాళ్ళకి కూడా అర్థం అవుతుంది అదంతా రాజకీయం అని. అది ఉట్టిదేనండి, అది అంత అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయండి. ఇప్పుడు గుళ్ళలో ఎక్కువ దాలు జరుగుతున్నాయండి వైసీపీ వచ్చిన తర్వాత విగ్రహాలు? లేదండి, జగన్కి ఏం అవసరం అండి? గుళ్ళు దర్శనం చేయాల్సిన పని ఉంది. మొత్తం రాష్ట్రం మొత్తం క్రిస్టియన్ చేద్దామని ఆయన మతం కాదు. అదంతా ఉట్టిదేనండి, ఇదంతా ట్రాష్. అదంతా ఎందుకు ఎందుకు వాళ్ళు కొడతారు? రాముడి విగ్రహం సీత విగ్రహం మగిలిపెడితే మొత్తం అంతా క్రిస్టియన్స్ మొత్తం చేద్దామని ఆయన ఉద్దేశం కాదండి. అంతా ఉట్టిదండి, ప్రతిపక్షాలు కొట్టండి. జగన్ క్రిస్టియన్స్ ఆ ముద్రేద్దామని బలమైన కోరిక, అదే జనాలకు అర్థమైపోయింది. ఇది ఇదంతా చంద్రబాబు చేస్తున్న కుట్ర. ఎందుకంటే జగన్ క్రిస్టియన్స్ బైబిల్ పట్టి తిరుగుతున్నాడు ఎలా చేయాలని అదంతా ప్రతిపక్షాలు కొట్టరండి. అదంతా అది అదంతా అందరూ అన్ని మతాలని మనం గౌరవిస్తాం. అది మనం అంతేగాని ఈ రాముడు ఇవన్నీ మనం ఇప్పుడు అందరికీ ఇప్పుడు పట్టాలు ఇస్తున్నాడండి. అందరూ క్రిస్టియన్సే ఉన్నారా? అందరూ హిందువులే ఉన్నారా? అందరూ ముస్లింలు లేరు కదండి. అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అది అది అర్థం చేసుకున్నారు అందరూ. ప్రతిపక్షాలు ఎన్నన్నా కానీ ఎవరు నమ్మరండి, అది నమ్మరు. ఓకే, మరి గుళ్ళను కాపాడలేని సీఎం ఉంటే లేకపోతే చంద్రబాబు కామెంట్ చేస్తారు కదా? గుళ్ళను కాపాడాలని జగన్ వచ్చి నైట్ డ్యూటీ చేయలేరు కదండి. ఎవరు బాధ్యతలు వాళ్ళు ఉంటే అది చేయగలుగుతారు కానీ ఒక అన్నీ ఏది జరిగినా కానీ జగన్ కంటగడుతుంది అది తప్పండి. ఇదివరకు ప్రభుత్వం ప్రతిపక్షంలో జగన్ ఉన్నప్పుడు బోలడం జరిగిన అవన్నీ సీఎంగా చంద్రబాబు కంటగట్టలేదు కదండి. ఇప్పుడు కూడా అంతే, ఏది జరిగినా కానీ అది జగన్ కంటగడుతుంది తప్పండి. అది అది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అదోగతి పాలైపోయింది. టీడీపీ నాయకులు పని ఎక్కువ ఎక్కడైందండి? ఎక్కడ పేదవాడు సుఖంగా నిద్ర తిని పడుకుంటున్నాడు? ఎక్కడ అభివృద్ధి అయింది? సింగపూర్ అని అయ్యని అయ్యండి కళ్ళలో భ్రమలో అవి ఎవరికి చూపించాడు? వాళ్ళకి చూపించాడు. రైతులని సింగపూర్ తీసుకెళ్ళాడు, వాళ్ళని తీసుకెళ్ళాడు. వాళ్ళకే చేశాడు కానీ ఎవరికి చేశాడండి? లాస్ట్లో ఎలక్షన్ 2 నెలలుందనంగా 10,000 పసుపు కనిపించాడు. అంతకన్నా ఇంకేమైనా చేశాడా? ఏమి చేయలేదండి. ఎవరికి ఒక్క రూపాయి కూడా ఆయన ఎవరికి ఇవ్వాలి. ఈ జగనన్న ప్రభుత్వంలో లాక్డౌన్లో
ఎంత ఇబ్బంది పడ్డారు జనం చూశారు కానీ పేదవాడు ఇబ్బంది లేకుండా అన్ని పథకాలు డబ్బులు ఎంత ఇబ్బంది అంటే అన్ని పథకాలు నెలకి ఈ పథకం ఆ పథకం ఏమైనా కానీ 20 30 ఏళ్ళు ఒక్కో ఇంటికి అభివృద్ధి దాని పథకం చేకొచ్చిన వాళ్ళు ఉన్నారండి ఏం ఇబ్బంది పడలేదు అన్ని పథకాలు చక్కగా ఆయన ఇస్తున్నాడు ఇబ్బంది అయినా బొబ్బంది అయినా డబ్బులు లేకపోయినా అభివృద్ధి అంటే ఎక్కడో సింగపూర్ అయ్యని ఆయన చెప్పాల జనాల నాడి తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన కూడు గుడ్డ ఎన్ని అయి చేస్తున్నాడు అవి మధ్యవ తరగతి ప్రజలు సంతోషంగానే ఉండాలని నా ఉద్దేశం దాళ్ళకు టీడీపీ వాళ్ళపై దాళ్ళకు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి దాని కారణం వైసీపీ అని చంద్రబాబు అంటారు లేదండి అది అంత ఇప్పుడు ఏంటంటే జగన్ చేసే ఈ పథకాలు చూసి జనంలో ఆ ప్రతిపక్షంలో గొబులు తెగింది ఏదో రకంగా ఇబ్బంది పెట్టి ఏదో రకంగా అరాచకాలు చేసి అవన్నీ జగన్ మీద నెట్టదామని చూస్తున్నారు అవన్నీ ఇప్పుడు జనాలందరికీ తెలుసండి అది చంద్రబాబుది ఇవ్వాలి కాదండి అది ఫస్ట్ నుంచి అదే నైజమైంది ఎక్కడ ఏదైనా మంచి కార్యక్రమం జరిగితే దానికి అడ్డం పడతాం ఇది అది ఇప్పుడు మనం అనుకుంటాం ఇప్పుడు ఇప్పుడు ఈ జగన్ చేస్తున్నాడంటే దీన్ని ఎత్తగట్ట అడ్డుకోవాలని కోర్టులో కేసులు వేపించి అందరు నానా గందరగోళం చేసి ఇప్పటికి పట్టాలకుండా అడ్డుకున్నాడు వాళ్ళకి ఇంకా జగన్ గారు ఆలోచించి ఇవ్వాలని అది మనో సంకల్పంతో ఆయన అందరికి ఇస్తున్నాడు మేము దానికి ఎంతో సంతోషపడుతున్నాం జగన్ వచ్చిన 2 ఇయర్స్లో ప్రజలు హ్యాపీ అయితే సంతోషంగా మీ నేనని కాదండి మీ మధ్య తరగతి వాళ్ళు మొత్తం అందరూ చాలా సంతోషంగా ఉన్నారు లాక్డౌన్లో 8 నెలలు 9 నెలలు ఇబ్బంది లేకుండా మధ్య తరగతి వాళ్ళు ఇవాళ జగన్ లేకపోతే ఎలా ఉండేదో ఊహించుకుంటా కూడా కష్టపడండి అలాంటి పథకాలు అలాంటి ఇచ్చాడండి జగన్ అన్న ప్రతి నెలలో ఏదో ఒక అభివృద్ధి ఏదో అమ్మఒడి కానీ ఏదో ఒకటి ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు అని కానీ చేయుత అది 18,500 అండి అసలు ఆ లాక్డౌన్లో 18,500 అంటే పేదవాడికి అసలు ఊహించుకోండి ఎంత ఇదో అంత భరోసా అంత ధైర్యం కలిగించాడు ఏ అక్క చెల్లెమ్మలు కూడా ఇబ్బంది పడలేదండి నాకు తెలిసి ఆ చేయుత పథకం 18,500 రూపాయలు పడినాయి అంటే అసలు ఎవరు ఇబ్బంది పడలేదండి టీడీపీ నెక్స్ట్ టైం ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అసలు 30 సంవత్సరాల వరకు అసలు టీడీపీ అనేది ఉండదండి వచ్చే ఎలక్షన్గా టీడీపీ అనేది ఉండదు చంద్రబాబు నాయుడు ఇక రెస్ట్ తీసుకోవాలండి ఆయన కూడా నా వయసు అయిపోయింది చేసే అతను వచ్చాడు యువకుడు వచ్చాడు అనే కొద్దిగా ఇచ్చి మంచి సలహాలు ఇచ్చి తప్పుకుంటాం రైట్ అంతేగాని ఆయన ఏదో చేస్తున్నాడు నా కొడుకు ఇబ్బంది పడుతున్నాడు అనేది ఆయనకి బాగా ఇదిగా ఉంది ఇప్పుడు జగన్ చేసే పథకాలు చాలా గొప్పగా ఉన్నాయి ఇప్పుడు మన రాష్ట్రంలోనే కాదండి ఇతర రాష్ట్రాల్లో కూడా జగన్ అన్న చేసే అభివృద్ధులు అడుగుతున్నారు మేము వెళ్తుంటే అలాంటి మేము బయటికి ఊళ్ళకి వెళ్తుంటే జగన్ అన్న మీకు అయ్యి ఇచ్చాడా మీకు అయ్యి ఇచ్చాడా అంటే ఎంతో గొప్పగా చెబుతున్నారట మాకు చాలా ఆనందంగా ఉందండి జగన్ అంటే ప్రతిపక్షం ఏదో ఉండాలి కదా ఇదొకటి అంటే తర్వాత టీడీపీకి ఎవరు రావచ్చు ఎవరు లీడర్ టీడీపీకి ఇక్కడ ఏ భవిష్యత్తు ఇక్కడ లేదండి టీడీపీకి భవిష్యత్తు కొద్దిగా గొప్ప అంటే ఇప్పుడు కొద్దిగా బీజేపీ కానీ టీడీపీకి అసలు లేనే లేదు ఇక్కడ ప్రతిపక్షం ఊరినే నామకార్థంగా ఉందండి ఆ 18 మంది ఎమ్మెల్యేలు తప్పితే అసలు ఇక్కడ తెలుగుదేశం అనేది లేదు కార్యకర్త లేరండి కనుమరుగైపోయి ఆ 18 మందితో అలా ఆడిస్తున్నాడు అంతే లేదండి పవన్కి అసలు పవన్ నమ్మేవాళ్ళు లేరండి ఎందుకంటే ఆయనకి జనాలకు ఒకసారి నమ్ముతారు 2 సార్లు నమ్ముతారు ఇప్పటికీ 10 సార్లు చూశారండి ఆయన పద్ధతి ఆయన ఏదో వస్తాడు వెళ్ళిపోతాడు ఏదో అంటాడు వెళ్ళిపోతాడు అది జనాలకు బాగా అర్థమైపోయింది ఆయన నిలకడగలేని మనిషి అని ఆయనకి ఊరిని అభిమానిస్తారండి ఓట్లుగా వేయరండి అభిమానం వేరు రాజకీయంగా అది వేరండి పవన్ అంటే అభిమానం నాకు ఉంది కానీ మేము దానికి యాక్సెప్ట్గా ఆయన చేయలేమండి సీఎంగా జగన్ వల్ల హ్యాపీ ప్రజలు జగన్ వల్ల హ్యాపీ అండి అందరూ హ్యాపీ అండి మధ్య తరగతి వాళ్ళు అందరూ బాగా హ్యాపీగా ఉండాలండి లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు చాలా ఆనందంగా ఉందండి ఎన్నాళ్ళ నుంచి ఇల్లు లేకుండా అద్దెళ్ళల్లో ఉండి చాలా ఇబ్బందులు పడ్డాండి సొంత ఇల్లు అనేది కళ అండి అది అది మాకు ఈ పేదోళ్ళకి ఇచ్చి తీరుతున్నాడు ఆ సంతోషం ఆడపడుచులకి లేకపోయినా మగవాళ్ళు ఎన్ని బాధలు పడ్డా ఆ నీడ ఉంటుందని ఆ సంతోషం మాకుందండి ఒక ఆడపడుచుకి నీడ పుడుకుంటాకి నీడ ఇచ్చాడు మగవాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా అన్న ఒక నీడ సంతోషం జగన్ అన్న ఇచ్చాడని దానికి మాకు బాగా సంతోషంగా ఉంది ఆ నీడ కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మాకు సద్దులు కట్టుకోలేక ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఈ ఆ కళ ఎప్పటి నుంచి పెట్టినా నెరవేరలేదండి ఇప్పుడు జగన్ అన్న వచ్చిన తర్వాత ఆ కళ నెరవేరింది ఎన్ని బాధలు పడ్డా దానికి మేము చాలా సంతోషిస్తున్నామండి ఏం లేదండి ఈ 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాము వైఎస్ వచ్చిన కాడి నుంచి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి చూస్తున్నా ఇంతవరకు లేదండి ఇప్పటికి నెరవేరుతుందని చూస్తున్నాం ఆశతో ఇంకా అది
పట్టాలిచ్చి మా చేతికి వచ్చినప్పుడు ఆ జగనన్న మీదగా మా ఆడపడుచులకి కానుకగా ఒక ఆడపడుచు కట్నం రూపంగా ఇచ్చినట్టే మాకు అది ఇంటి పట్టాలు. పేదలకు ఇస్తున్నారు, పేదల కోసమే కానీ ఇన్ని బాధలు పడేది ప్రతిపక్షాలు ఇన్ని అనుకున్నా పేదలకు ఇచ్చే కదా చెప్పుకునేది, ముందు ఎవరు చెప్పుకోరు కదా. మాకు చాలా సంతోషంగా ఆయన మా తల్లిదండ్రులు లేకపోయినా ఆయన మాకు ఇల్లు ఇచ్చి మాకు నీడిచ్చి పడుకునే ఆశ్రయం కలిగించాడు, అది మాకు సంతోషం. మిగతా పథకాలు ఎలా ఉన్నాయి? మిగతా పథకాలు అంటే మామూలుగా వాడుకుంటా లేనప్పుడు కరోనాలో ఇబ్బంది లేకుండా ఆడబడుచులకి ఇబ్బంది లేకుండా జరిపాడు. బయటికి వెళ్ళి అప్పు తెచ్చుకోకుండా ఎవరిని దేహి అనకుండా జరిపాడు అది లాక్డౌన్. మాకు అందండి నెలకు 20 రూపాయలు రేషన్ అందింది, మిషన్కి పెట్టుకుంటే 10 వేలు వచ్చినాయి. అది చేయూత మాకు రాలేదండి, అది ఆ పథకాలు అందని తృప్తి పడతాం. అది మనకి బయటికి వెళ్ళి అప్పు తెచ్చుకోకుండా మనకు వచ్చింది మనకు తృప్తి, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు తృప్తి అనేది ఎక్కడ ఉంటుందండి? మన కడుపు నిండితేనే తృప్తి. అది మనకు కడుపు నిండకోకుండా ఎవరికైనా అప్పు తెచ్చుకోకుండా ఎవరు ఆదరిస్తారో వాళ్ళదే తృప్తిగా ఉంటుంది. అది అది చేరుతున్నాయండి చక్కగా. సచివాలయం వాళ్ళే వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళే ఇస్తున్నారు టైంకి రమ్మనండి. సచివాలయం వాళ్ళే సేవలు చేస్తున్నారు, ఇంతవరకు ఇంత గొప్పగా ఎవరు చేయలేదండి అంత ఎదుగాను. వాలంటీర్ లేనప్పుడు మనం వెళ్ళాము ఎక్కడెక్కడో కనుక్కోవాలి, నాళ్ళు కనుక్కోవాలి, వీళ్ళని కనుక్కోవాలి. ఇప్పుడు సచివాలయం వచ్చి దాళ్ళే మనకు ఫోన్లు చేసి మన ఇంటికి వచ్చి ఇస్తున్నారు మనకి ఇబ్బంది లేకుండా. పెన్షన్ కానీ పెన్షన్ అంటే మనకు రావటం లేదు, పెన్షన్ ఇచ్చేవాడు కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారు కరోనాలో కూడా. అది ఇస్తున్నారు మనకు వచ్చినాయి మనకి ఇవి. అది ఇళ్ళ పట్టాలు ఇస్తే మాకు అది కళ అండి. అది నేడక మా జగన్ అన్న ఇచ్చాడు, మా ఇంట్లో మేము పడుకుంటామన్న గొప్ప సంకల్పం మాకు, అదే కోరిక. అది మాకు అది ఒక ధైర్యం భరోసా అని కూడా. అది సెంటు నరిస్తే బాగుండేదండి, సెంటు లేని వాళ్ళకి అదే గొప్ప అనుకుని ఊహించుకుని అలా ఉంటాం. సెంటు నరిస్తే కాస్త బాగుంటుంది. అది సామాన్యులు ఉంటా పనికిరాదు, ఏమీ లేని వాళ్ళకి అది గొప్పగా ఉంటుంది. ఇంకా అది సెంటు నరిస్తే మామూలుగా బాగుంటుంది అండి. అది వాలంటీర్ వ్యవస్థ బాగుందండి. అసలుకి వాళ్ళు ఫోన్ చేయబట్టి టయానికి ఏ టైంకి ఎక్కడికి రావాలో ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ తీసుకోవాలి అన్నీ వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు అండి. అది అది చాలా బాగుంది. ఇక మాకు ఎవరిని కనుక్కోవాల్సిన పని లేకుండా బాగుంది. అది ప్రభుత్వంలో ఏమైనా అందుకున్నారా మరి? మేమేమి తీసుకోవాలి? పథకాలు ఏమీ లేవండి. ఇప్పుడే కొంచెం పథకాలు తీసుకుని మన కరోనా కానీ జగనన్న వచ్చింది కానీ ఇళ్ళ పట్టా కూడా ఇదే ఫస్ట్ టైం అండి మాకు రావటం. ఎన్ని 10 సంవత్సరాలుగా ఎదురు చూసాం, ఇంతవరకు రాలేదు, ఇదే ఫస్ట్ టైం కూడా. అది ఒక సెంటు నరిస్తే బాగానే ఉంటుందండి చక్కగాను. మళ్ళీ మళ్ళీ ఇల్లు లేకుండా అన్నట్టు సరిపోతుంది, ఇద్దరు పిల్లలు వాళ్ళు ఉండా కానీ. అది జగన్ వచ్చిన ఈ టైం అంతా ప్రజలు హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగానండి, హ్యాపీగా జరు. పేదోడు సింగపూర్ అవసరం లేదండి, ఉన్న దానిలో ఇల్లు నేడిచ్చి ఇగో సక్రమంగా జరిగితే అది సింగపూర్ వెళ్ళ అవసరంలా. మన ఇదే మన ఇల్లే మన సింగపూర్ అనుకోవాలి. అది జగన్ వచ్చాక రాష్ట్రంలో గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి చంద్రబాబు అన్నారు జరుగుతాయి. మరి ఎవరికి వచ్చింది వాళ్ళకి తృప్తి కదండి, ఎవరైనా నేడిస్తే వాళ్ళు తృప్తి చెందుతారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం సమాజంగా, ఆయన ఏదో పెద్దోళ్ళకి చేస్తాడు, ఈయన ఏదో పేదలకు చేస్తాడు, అది తేడా. గొడవలు ఏమీ లేవండి, అసలు సక్రమంగా అన్నీ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు వాళ్ళ ఉద్దేశంలు ఏమున్నాయి మనకు తెలియదు. ఇప్పటి వరకు రౌడీజం లేకుండా జరుగుతుంది. అది రౌడీజం ఏమి లేదండి, బాగానే ఉంది. ఇంటికి వచ్చి చేస్తున్నారండి సచివాలయం వాళ్ళు రౌజీ రౌడీజం అయితే ఎలా చేస్తారండి? మనకేమి ఇవ్వరు కదా, అది చాలు కదా పేదోడికి. కాకపోతే సెంటర్ నరిస్తే బాగుంటుంది, ఇంకా గొప్పగా ఉంటుంది. ఇంకా అది అది ఇళ్ళ పట్టాల కార్యక్రమం బాగా జరుగుతుంది, మాకు అందరికీ సంతోషమే, అందరికీ కూడెట్టినట్టే బాగా జరుగుతుంది. దేనికి ఇబ్బంది లేదు, వాలంటీర్లకు కూడా ఇబ్బంది లేదు. ఇంటింటికి వచ్చి ఫోన్ చేసి మరీ చెప్తున్నారు, పలానా నూనె రాయని పలానా నూనె చెప్తాం అలాగలగని చెప్తున్నారు. మాకు దేనికి ఇబ్బంది లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక మాకు దేనికి ఇబ్బంది లేదు, అన్నింటికి సౌకర్యం బాగా జరుగుతుంది. ఏదో పొద్దున్న 5 గంటలకి పెన్షన్లు ఇచ్చే వాళ్ళకి గుమ్మం కొట్టి మరీ చెప్తున్నారా, దేనికి ఇబ్బంది లేకుండా బాగానే ఉంటుంది, అన్నీ చెప్తున్నారండి, అన్ని సౌకర్యాలు బాగా జరుగుతున్నాయి. వాలంటీర్ లేనప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉండేది, మళ్ళీ అక్కడ జరగాలి ఇక్కడ జరగాలి, అది వేతన కింద ఉండేది. సచివాలయాలు వచ్చాక ఏమీ తిరిగి పని లేదు, మనం వెళ్ళి తలుపు కొడితే పని అయిపోతున్నట్టే ఉంది. ఇదే రేషన్ కార్డుకి మనం పెట్టుకు అప్లై చేయాలంటే ఎంత ఇబ్బంది పడి అన్ని తపస్సులు పడి వాళ్ళము, అవన్నీ లేకుండా ఇప్పుడు మన గుమ్మం కాడికి వచ్చేదానికి మన పేరు చెప్పేదానికి ఇంటికి తెచ్చేస్తున్నారు. దేనికి ఇబ్బంది లేదు, అన్నింటికీ బాగానే ఉన్నది. జగన్మోహన్ రెడ్డి అనుకున్నారన్న పథకాలు మీరు
వచ్చినాయి అండి. ఇక్రిబెట్ లోన్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అవి శాతంగా అన్నీ వచ్చినాయి, బాగానే వచ్చినాయి. ఇప్పుడు ఇల్లు పట్టాలకు పెట్టాం, ఇల్లు పట్టాలు కూడా వచ్చి వస్తున్నాయి. దేనికి ఇబ్బంది లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏమైనా పథకాలు అనుకున్నారా? గత ప్రభుత్వం ఏమి రూపాయ లేదండి. గవర్నమెంట్ సందర్భంలో ఒక్క రూపాయి జరగము. ఈయన వచ్చాక కొంచెం మనకు కదా అభివృద్ధి అయ్యింది, బాగుంది, అన్నీ బాగానే కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. ఏమి లేదు, చివరికి ఇచ్చారేమో ఎప్పుడో కానీ ఇంత ఏమి లేదు. ఏదో కామ్గా చీక్రేట్గా ఇచ్చేవారు, ఇంత వంద పందిగా లేదండి. బాగానే ఇచ్చే ఇల్లు వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నారు కానీ పేదలకు ఇవ్వట్లేదని ప్రతిపక్షం. పేదలకి ఇస్తామని పేదలకు ఇవ్వబట్టు కదండి, వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటే మరి పేదలు ఏమైపోతారు? పేదలు అందరికి సగం, వాళ్ళ సగం వీళ్ళు కూడా ఉన్నారు కదా, అది మనం కరెక్ట్ అనుకోకూడదు కదా. దాన్ని కూడా పేదలు ఉన్నారు, వాళ్ళ ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరికీ ఇస్తున్నారు, అందరికీ సంతోషం. గుళ్ళలో దాడి జరుగుతున్నాయి, విగ్రహాలు ధ్వంసం అవుతున్నాయి, అది వైసీపీ పని అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. మీ అభిప్రాయం దాని గురించి? దాని గురించి ఏం అభిప్రాయం లేదండి. అందరికీ నచ్చిన దాడి చేసుకుంటాడు, మనం చేయవలసిన పని లేదు, మనం అవసిన పని లేదు. అది ఏదో కెట్నోళ్ళు లేదు, 90 రకాలుగా 90 అంటారు, అలాగా అంటారు, ఇలాగా అంటారు. బాగానుందండి, అందరూ హ్యాపీయే. ఈ కరోనా గొడవలో రేషన్ కూడా మనకి ఏం అందుబాటు లేకుండా నెలకు 2 సార్లు ఇచ్చేసారు. దేనికి ఇబ్బంది లేకుండా అన్నీ బాగానే ఉన్నాయి. ఏ సౌకర్యం లేకుండా లేదు, అన్ని సౌకర్యాలు జరిగినాయి. అప్పుడు అయ్యాంలో 1000 రూపాయలు కూడా అందినాయి, బాగానే ఇచ్చారు, అన్నీ బాగానే జరిగినాయి. టీడీపీ వచ్చే అవకాశం ఏం తర్వాత మరి వచ్చే అవకాశం ఉంటే మరి రాకూడదు. అంటే ఎలాగొస్తుంది, ఎంత సౌకర్యం ఇన్ని రకాలుగా చేస్తూ లోకేష్ ఏమన్నా ఊపందీగలరా టీడీపీకి? ఏమన్నా తెలవడానికి తెలిసిన ఈయన వచ్చాక ప్రజలు హ్యాపీ, బాగుంది, అంతా బాగుంది, అంతా సక్రంగా, దేనికి ఇబ్బంది లేదు, అందరికీ బాగానే ఉందండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇంతవరకు ఏ గవర్నమెంట్ చేయనండి పనులు జగనన్న చేస్తున్నారు. సో మాకైతే సొంత ఇల్లు లేదు, ఇంతవరకు మా పిల్లలకి ఫీజు రియంబర్స్ ఇలాంటి ఏవి రాలేదు. ఇప్పుడు జగనన్న వచ్చాక విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ పొందుకున్నాము. ఈరోజు సొంత ఇంటి కళ అనేది పేదవాళ్ళకి చాలా కష్టమైంది. ఆ కష్టతరాన్ని కూడా నిజం చేసి చూపించారు. మామూలు హ్యాపీనెస్ కాదండి ఇది. ప్రతిపక్షాలు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ పేదలకు ఇవ్వట్లేదు అంటారు, దాని గురించి అదేంటంటే గిట్టన వాళ్ళు మాట్లాడే మాటలండి. గిట్టనప్పుడు అనేక మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ పేదవాళ్ళ అభివృద్ధికి బహుగా కష్టపడుతుంది జగనన్నే కదా అండి. మనకు తెలుసు కదా, మనం పొందుకుని మళ్ళీ వేరేలా ఎలా మాట్లాడగలుగుతారు? గత ప్రభుత్వం లేదు లేదండి, అసలు మాకు ఇంతవరకు ఏది రాలేదు, ఏమీ తీసుకోలేదు. ఈ సంవత్సరమే ప్రతిదీ తీసుకుంటున్నాం మేము. అవునండి. మరి ఇప్పుడు గుళ్ళపై చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి, విగ్రహాలు ఏంటండి, గుడిలో దాడులు జరుగుతున్నాయి, విగ్రహాలు పాల్పడుతున్నారు, అది వైసీపీ పని అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి, దాని గురించి మీకు? మరి ప్రతిపక్షాలు అంటే అలాగే బురద తల్లడమే కదండి వాళ్ళ పని. అంతకు మించి ఇంకా నాకైతే అంత ఐడియా లేదండి. అస్సలు కాదండి, అస్సలు కాదు. అది అది ఏంటంటే నిందాస్పదంగా మాట్లాడటమేనండి, అది నిజం కాదు. ఈ గొడవలు ఇంతకుముందు నుండి కూడా ఉన్నాయి కదా అండి, ఈరోజు పుట్టినవి కాదు కదా. మరి గిట్టన మాటలు మాట్లాడటం కాకపోతే దీన్ని ఏమంటారు? వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగా చేస్తున్నారండి. వాలంటీర్ అప్పుడైతే అన్నిటికోసం పాకులాడాలి, పాకులాడినా కూడా ఏ పనులు అవ్వలేదండి ఎప్పుడూ కూడాను. ఇప్పుడు వాలంటీర్స్ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు, ప్రతిదీ అందుతున్నాయి. చంద్రబాబు అన్నారు అస్సలు కాదండి, అస్సలు కాదు, చేస్తున్నారు. జగన్ వచ్చి 2 ఇయర్స్ ప్రజలు హ్యాపీయా లేకపోతే ఏమైనా వ్యతిరేకత ఉందా? చాలా హ్యాపీ అండి, అది మాటల్లో చెప్పలేనంత సంతోషం అండి. వ్యతిరేకత కానే కాదు, లేదే లేదు. నెక్స్ట్ మరి టీడీపీ వచ్చే ఛాన్స్ ఏమన్నా? నిజంగా ఇవన్నీ పొందుకున్న వాళ్ళు ఎవరు కూడా టీడీపీకి వేయరనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ టీడీపీ ప్రతిపక్షంగా ఉండాలి కాబట్టి లోకేష్ గారు ఏమన్నా పోటీ ఇవ్వగలుగుతారు జగన్కి? అలా కాదని అనుకుంటున్నానండి. మరి నా ఉద్దేశం, నా ఒపీనియన్ నేను చెప్తాను. కానీ బాగానే ఇచ్చారండి, అది కూడా చేస్తాను అంతనే సంతోషం. వచ్చింది సార్, అబద్ధానికి ఇచ్చారు సార్. ఇప్పుడు దగ్గర దగ్గర మేము 10 సంవత్సరాలు ట్రై చేస్తున్నాం సార్, కానీ ఈ సంవత్సరం మాత్రం బాగానే వచ్చింది. అవునే
అంటే వచ్చింది సార్ అబద్ధం ఎందుకంటే చంద్రబాబు నాయుడు పాలనలో కూడా నాకు వచ్చింది సార్ కరెక్ట్ గా 2 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందండి కరెక్ట్ గా చేతికి వచ్చే టయానికి అదే ఇది కట్టమన్నారు కదండి అమౌంట్ కట్టే టయానికి అది వెనక్కి వెళ్ళిపోయి మా దురదృష్టం అలాంటిది వెనక్కి వెళ్ళిపోయిందండి మళ్ళీ ఇట్టామండి దేవుడి దేవాలి ఇందులో వచ్చింది మరి వీళ్ళు ఏమైనా కట్టమన్నారా డబ్బు లేదండి అబద్ధం ఇప్పుడు వచ్చి అయితే మమ్మల్ని ఏం కట్టమనలేదండి పంపోన్ చేసి అడుగు అడుగు మమ్మల్ని రామని పాపం వారంటీ కూడా బాగా సపోర్ట్గా మాట్లాడారు బాగా చేస్తున్నారండి సమాచారం ఏదైనా చిన్న సమాచారం వచ్చినా ఫోన్ చేసి చెప్తున్నారండి వారంటీ లేనప్పుడు ఎలా ఉండేది పరిస్థితి వారంటీ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నది మేము పనులు చేసుకునే వాళ్ళం అండి ఎక్కడికి వెళ్ళాలన్నది నాకు తెలియదు ఎవరండి ఏ ఆఫీస్ అని చెప్తే ఆఫీస్ కాడికి వెళ్తా వెళ్ళి వచ్చేవాళ్ళమే ఇప్పుడు దేవుడి దేవాలయ జగన్ వచ్చాక వారంటీగా వచ్చాక ఇంకెవరిని కలుసుకోవాలి డైరెక్టర్గా మా వారంటీ శ్రావంతి శ్రావణి ఏదో అక్కడ ఉంటుంది తన దగ్గరికి వెళ్ళి అడిగితే తను ఏదో ఒకటి చెప్తా ఉంటుంది రజకులు కదా చాకలకి 10,000 వేసాడు జగన్ ఫస్ట్ లో మాకు వచ్చింది నాకైతే పథకాలు అందినాయండి ఏమోనండి తర్వాత గౌరవం అంటే నాకు తెలియదు నా వరకు అయితే మాత్రం రజకులకి ఇచ్చిన 10,000 అయితే మాత్రం నాకు అందింది నాకు వేసాడు జగన్ మా పిల్లలకు కూడా అమ్మఒడి డబ్బులు కూడా 15,000 నేను సంవత్సరం పడ్డది ఈ సమా వచ్చినాయండి తిని తినకూడదని అబద్ధం అడగడు కదా తిన్నాను కాబట్టి చెప్తున్నాను గత ప్రభుత్వంలో అయితే మాకు ఏమి రాలేదండి అంటే నిజంగా ఆయన వచ్చి ప్రభుత్వంలో అదే చంద్రబాబు ప్రభుత్వంలో అయితే వచ్చినాయి అన్నారు కానివ్వండి తిరిగి పోలం కానీ అంత వేగం మాకు ఎవరిని కలాలో తెలిసింది కాదు పర్లేదు మొన్న పాపం 7,000 రూపాయలు కూడా వారంటీ ఇంటికి తెచ్చి ఇచ్చింది అదే మొన్న కరోనా సీజన్ లో వారంటీ 1,000 రూపాయలు ఇచ్చారు కదా సార్ అది కూడా ఇంటికి తెచ్చే ఇచ్చారు సార్ పేదలకి అయితే జరుగుతుంది మేడం అప్పుడు మీద అప్పుడు పర్లేదు ఈ కార్యక్రమం బాగానే ఉంది మేము కూడా ఇలా స్థలాలు పెట్టినాము మాకు కూడా పట్టా వచ్చింది చేయూత కూడా బాగానే మాకు వచ్చింది చేయూత మా మిస్సెస్కి తర్వాత మాకు నాకు మాత్రం చేదోడు వచ్చింది జగన్నాథ చేదోడు మా మనవాళ్ళకేమో అమ్మఒడి కూడా వచ్చింది పథకాలు బాగానే ఉన్నాయి గత ప్రభుత్వంలో అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టుకున్నాం కానీ ఇవ్వాల మాకు ఇక్కడ మా దగ్గర ఉన్నాయి మరి ఇలామో ఈ కట్టలేదని ఇలా పట్టాల్లో పెట్టారు మా పేరు ఈ పట్టా వచ్చిందని చెప్పారు వచ్చాం వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు వారంటీలు మాది సచివాలయం 201 బాగానే పనిచేస్తున్నారు వాళ్ళు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది పరిస్థితి వారంటీ అంటే మేము ప్రభుత్వం చుట్టూ తిరగవాలేం కదా ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ తర్వాత ఏదే తిరగడం జరిపేది వస్తే వచ్చేది రాత్రి లేదు దేనికైనా పెట్టాయి వీళ్ళు ఎప్పుడేమో వారంటీలే చేస్తున్నారు అవన్నీ ఏది కావాలని ఆలోచించి పెడుతున్నారు అది ఇళ్ళ పట్టాలైన పథకాలు అయినా సరే వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకున్నారు పేదలకు ఇవ్వట్లేదు ప్రతిపక్షాలు ఏంటో అంటారండి 10 లక్షలు అంటారు అర్హులకి ఇస్తే బాగానే ఉంటుంది అనర్హులు కూడా ఇస్తున్నారని అక్కడక్కడ అంటున్నారు కానీ మరి అది అంతవరకు నిజం మాకు తెలీదు జగన్ పాలన బాగుందా మీకు చంద్రబాబు పాలన బాగుందా ప్రస్తుతానికి జగన్ పాలన పర్వాలేదండి తర్వాత ముందు ముందు ఎలా ఉంటుందో తెలీదు మరి ఈసారి ఏమైనా టీడీపీ వచ్చే అవకాశం ఉందా అంటున్నారు కొంతమంది పోయి ఎవరి ఇష్టం వాళ్ళది మీకు ఎలా అనిపిస్తుంది పర్లేదు ప్రస్తుతానికి పర్లేదు అనిపిస్తుంది జగన్ గారి ప్రభుత్వం చాలా బాగా చేస్తుందా మీకు వస్తుందండి వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు బాగానే చేస్తున్నారండి ఇంటికి వస్తున్నారా వాళ్ళు వస్తారు వాలంటీర్లు రానప్పుడు ఎలా ఉండేది పరిస్థితి వాళ్ళు లేనప్పుడు బాబు లైన్లు ఉండి అది ఉండి ఇది ఉండి వచ్చేవాళ్ళం ఇప్పుడు చక్కగా అండి ఇంటికి వచ్చేసి మొత్తం మంచిగా మాట్లాడతాం చాలా బాగుంది పథకాలు అన్నీ చేస్తున్నాయా మిగతా పథకాలు అమ్మా మిగతా పథకాలు అందుతున్నాయా పథకాలు పెన్షన్ కాకుండా మిగతా పథకాలు కూడా పెట్టారు కదా జగన్ పెట్టారండి పెట్టారు అవి నాది వెళ్ళదండి ఇళ్ళ పట్టా వస్తుందా మరి మేము వచ్చిందండి ఇళ్ళ పట్టా వచ్చిందండి గత ప్రభుత్వంలో ఏమన్నా వచ్చిందా మరి ఇల్లు కానీ ఇళ్ళ పట్టాలి గత ప్రభుత్వంలో చంద్రబాబు వచ్చినాయి వచ్చిన వాళ్ళకి వచ్చాయి కానండి ఇవ్వలేదు ఇవ్వలేదండి ఆఫీసర్ జగన్ బాబు జగన్ పాలన బాగుందా చంద్రబాబు జగన్ బాబు బాగా జరుగుతుందా ఎక్సలెంట్ ఎక్సలెంట్ పేదలకు వస్తున్నాయా ఇల్లు ఇల్లు పట్టాలు అర్హత వాళ్ళందరికీ వస్తున్నాయి అంటే ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ పేదలకు ఇవ్వట్లేదు అంటున్నారు మీ అభిప్రాయం ఏదో కామెంట్ ఉంటా ఉంటుంది మామూలే కానీ లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ జెన్యున్గా వస్తున్నాయని అందరికీ తెలుస్తుంది
గత ప్రభుత్వం ఏమని అందుకున్నారా ప్రజలు పట్టాలు కానీ? మేము కూడా ఏమి అందుకోలేదు. ప్రజలు ఏమో కానీ మాకేమి రాలేదు. మేము చాలా పెట్టాం కానీ మాకేమి రాలేదు. మిగతా పథకాలు ఎలా ఉన్నాయి? మా ఇంట్లో అంటే పిల్లల చదువులు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళందరికీ అంతా బాగున్నాయి. వీళ్ళ దగ్గర నుంచి బట్టల నుంచి బూట్లు సాక్స్ ఫీజులు డబ్బులు పూర్వం ఎలా ఉండేదో 30 ఏళ్ల క్రితం మళ్ళీ అలా వచ్చింది. స్కూలు భారం లేదు ఇప్పుడు. గవర్నమెంటే భరిస్తుంది. ఇల్లు కూడా గవర్నమెంట్ ఇస్తుంది. మధ్యలో మాలాంటి వాళ్ళం చాలా అలా కట్టుకుని ఉన్న డబ్బులు అప్పుడు లేవు ఈ పథకాలు. కానీ ఇప్పుడు వచ్చినాయి. చాలా సంతోషం. ఎక్సలెంట్ ఎక్సలెంట్ డ్యూటీ వాళ్ళ ఒక రోలింగ్ వాళ్ళ రోల్ బ్రహ్మాండం చేస్తున్నారు. లేనప్పుడు అంటే ఎవరో ఇలాగే అటు తిరిగి తిరగటం సరిపోయేది. ఎక్కడికి వెళ్ళాలి ఏంటో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు మాత్రం ఎక్సలెంట్ వాళ్ళ రోల్ బ్రహ్మాండంగా ఉంది. సరే ప్రతిదీ దండగా ఎన్నో దండగలు ఉన్నాయి. అలాగంటే అన్నిటి దండగలు ఉంటాయి. అలాగనుకుంటే కాదు కదా ఇంటికాడ కూర్చున్న వాళ్ళు మేము అన్నం దండగంటున్నారు. అలా కాదు కదా ముసలి ఉండాలి కదా. ఎంత ఇస్తారు వాళ్ళకి నామినాలకు ఇచ్చేది? రోజుకి 100 రూపాయలు లేక పెద్ద ఎంతేం కాదండి గవర్నమెంట్కి. వాళ్ళు చాలా సర్వీస్ చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా టైంలో ఇంట్లో వాళ్ళ మాట్లాడలేనప్పుడు వాళ్ళు ఎలాకి వచ్చారు. మేము ఎంతకంటే ఇంకేం సర్వీస్ ఇస్తారు ప్రాణాలు తెగించి? ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్. అర్హత ఉన్నా రాలేదు. అందుకోపోవటం కదా. ఎన్నో ట్రై చేసాం ఒకటి రాలా ఒకటి రాలా. నేను చదువుకున్న వాడుగా చెప్తున్నా. వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి ప్రతిపక్షాలు. మీ అభిప్రాయం? నాలో నాకే గొడవ ఉంది. ఆదివారం మంచిది కాదు, శుక్రవారం మంచిదని. ఇక ఏదో ఒకటి అంటూ ఉంటారు మామూలు. అవి అన్నీ పెద్ద లెక్క కాదు. ఏమండి టికెట్ లేట్కి ఇస్తే కండక్టర్ మీద గొడవ చేస్తాం, డ్రైవర్ మీద మాట్లాడుతూ ఒక చోట ఎక్కువ ఆపితే ఇంక అయినా ఉంటానే ఉంటాయి ఉంటానే ఉంటాయి. అంటే గుళ్ళలో దాలికి విగ్రహాలు అవన్నీ మామూలు అండి. అవన్నీ దాని జరిగే కూడా ప్రజలకు తెలుసు, ఆంధ్రా తెలుసు. అంతకుమించి ఏముందండి? అట్టుంటారులేండి అవన్నీ. మా ఇప్పుడు నేను కూడా అంటే మీరు మాస్క్ తీసామని అది కూడా కంప్లైంటే. మాస్క్ తీసుకోవాలి నాకు తెలుసు కానీ మాట్లాడాలి కాబట్టి తీసా. మాస్క్ ఇద్దంటే లేదంటే లేదు. ప్రతిదీ గొడవ అంటే గొడవే ఏముంటుంది అందులో. అవి ఏం పెద్ద నామినల్ అవి. ఇప్పుడు జగన్ వచ్చిన నామినల్ ఎక్సలెంట్. నేను చెప్పాను ఇందాక చెప్పా, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ర్యాంకింగ్ ఎక్సలెంట్ ర్యాంకింగ్ ఎక్సలెంట్ ర్యాంకింగ్. అన్ని బాగున్నాయండి. అన్ని చేరుతున్నాయి. స్వర్ణయుగం అంటే జగన్ పరిపాలన స్వర్ణయుగం అనుకోవచ్చు. అదే ఇప్పుడు ఇంటిదే వస్తుంది బాబు, దానికే వచ్చి. ఏమి రాలేదు బాగా చేస్తున్నారు బాబు. అన్ని విషయాలు చెప్తున్నారు. ఫోన్ చేసి ఇంటికి వచ్చి అన్ని వివరంగా చెప్తున్నారు, రాస్తున్నారు, అన్ని ఎప్పటికప్పుడు అన్ని చెప్తున్నారు. అలా కాబట్టే ఇంతమంది ఇక్కడికి రాగలిగారు వాలంటీర్స్ వల్లనే. వాళ్ళు మాత్రం చాలా ఎక్సలెంట్గా చేస్తారు. ఏమీ లేవు మాకు కాడే లేదు. ఆ తర్వాత వచ్చింది చేసాం కానీ రాలేదు. ఎక్కడెక్కడికో తిరగమంటే తిరగలేక చాలా బాగుంది. అది ఆ చంద్రబాబు నాడు మాకు నిజంగా ఏ పథకాలు ఏది కూడా మేము అరగం. కానీ జగనన్న మట్టి బాగా చేస్తున్నారు, పేదలకు బాగా చేస్తున్నారండి. వారంటీలు పని చేస్తున్నారు. ఒక పని చేయమంటే వేరే చాట పంపించేవాళ్ళు తిప్పేవాళ్ళు కానీ ఇల్లు ఇంటికి వచ్చి పని మాల పలానా చాట పలానా అన్నీ జరుగుతూ అయిన చెప్పటం పలానా టైం అని అది చక్కగా బాగా చేస్తున్నారు. వారంటీలు మట్టికి వాళ్ళు మట్టి ఉండాల్సిందే. ఎలా అంటే మాకు తెలిసేది కాదు, ఏ విషయమై కూడా తెలిసేది కాదు. అక్కడ ఎన్నిసార్లు ఎన్ని తిప్పులవో పడేవాళ్ళం. అటు తిరిగి ఇటు తిరిగి ఏ పథకాలు మాకు అన్ని జరగవు అసలు. ఇప్పుడు మట్టికి 2 సంవత్సరాల నుంచి పాలన బాగుంది, పరిపాలన బాగుంది. జగన్ గారు మంచిగా చేస్తున్నారు. అవును అంటున్నాడు. నేను టీవీల్లో కూడా కానీ వాళ్ళు లేకపోతే ఇది అవ్వదండి. వాళ్ళు ఉండాల్సిందే. బాగా చేస్తున్నారు పనులు. వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు అన్నమాట వారంటీలు. మా పక్కన పిల్లలు మాకు పిల్లలు చాలా బాగా చేస్తారు. ఏదో చిన్న విషయమైనా చెప్తారు ప్రతి ఒక్క వాటికి వెళ్ళి. 1వ తారీఖున ఎవరండి పింఛనికి వెళ్తే ఎన్ని తెప్పలో పడేవాళ్ళు ముసలివాళ్ళు మొత్తకోళ్ళు అందరూ కూడా 5 ఇంటికల్లా తలుపులు కొట్టి తీసుకొచ్చి ఇస్తున్నారు పింఛన్ కూడా. మరి ఎంత బాగా చేస్తున్నారు వారంటీలు కూడా. జగన్ అన్న పాలన అయినా బాగుంది, మాకు నచ్చిందండి. ప్రభుత్వం కూడా నచ్చింది. మాకు రాకపోయినా సరే మాకు మట్టి నచ్చింది జగన్ అన్నదే. అది లేదండి, అందరికి అందుతున్నాయి. పేదవాళ్ళకి ఏంటి, బడి స్కూల్లో చదివే పిల్లలకి ఏంటి, చదువులు కాణించేంటి, అమ్మఒడి ఏంటి, ఏంటి 45 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఏంటి, అందరికి అందుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయి. అందకుండా ఎవరికి లేదు.
ప్రతి ఒక్కరికి అందుతాయి. అప్పుడు అందరం వాళ్ళు కూడా నిదానంగా ఉంటే వాళ్ళకి అందుతాయి, వాళ్ళకు కూడా అందజేస్తానని చెప్తున్నాడు కదా అన్నయ్య, అందజేస్తారు. అది అప్లై చేసుకోమంటున్నారు, రాకపోయినా మీకు అప్లై చేసుకోండి, మళ్ళీ ఇస్తామంటున్నారు టైం పెట్టి. చక్కగా అలాగా బాగుంది పరిపాలన, వచ్చింది. ఇల్లు పట్టాలని ఇప్పుడు లోకేష్ గారు కానీ ప్రతిపక్షాలు అంటున్నారు, ఆ ఇల్లు మరుగుదొడ్డి అంత ఉంది, ఎందుకు ఉపయోగం లేదన్నా? ఎంత అన్నా వచ్చినా పర్వాలేదండి, అది కూడా ఇవ్వలేదు అతను. ఆయన ఆ పరిపాలన అది కూడా లేదు అసలు, అంతంత ఇళ్ళల్లో అంటున్నాం, చిన్న ఇళ్ళల్లోనే అక్కడ అద్దెలు కట్టుకునే పరిస్థితిలో రేకులు చెడ్డైనా పూరిలోనే వేసుకుంటాంగా, అదే చాలు. ఒక సెంటైనా అర సెంటైనా చాలు సొంతంగా, ఎవరు ఇవ్వలేదుగా మనకి. ఇప్పుడు మరి జగన్ అన్న గారు ఇస్తున్నారు, అదే చాలు. అందరూ జరుగుతున్నాయి, ఇదే బాగుందండి. మాకు అదైతే నచ్చలేదు, ఇదే బాగుంది. మళ్ళీ జగన్ అన్న గారు వస్తారు, రాడు అస్సలు రాడండి. అది బాగుంది, అసలు ఏముండదండి, వాడికి తిరిగినా ఏం చేసినా మళ్ళీ జగన్ అన్న వస్తాం ఖాయమండి. అంటే అంటారండి గొడవలు అంటే, మరి అప్పుడు ఉన్నాయి గొడవలు, అప్పుడు తుఫాన్లు వచ్చి ఎప్పుడు ఉంటాయి గొడవలు అనేది, ఎప్పుడైనా ఉంటాయి, రాకుండా ఉండవు. మనం ఎక్కామని వేరే వాళ్ళు వచ్చారని ఉండదు, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, వాతావరణం ఉంది, అప్పుడు తుఫాన్లు వచ్చినాయి, అన్నీ వచ్చాయి. కానీ ఏదో ఒకటి అంటానే ఉంటారు మన మీద పక్ష నాయకులు అంటారు, అవన్నీ మామూలే ఎప్పుడు కూడా. సరే హ్యాపీ అండి, ప్రజలందరూ హ్యాపీగానే ఉన్నారు, ప్రతి ఒక్క చిన్న విషయమైనా అన్నీ జరుగుతున్నాయి వాళ్ళకి. అది చేస్తున్నాడు, డోక్రా మహిళలకు అన్నీ ఇచ్చారు, వారి రుణమాఫీలు తీశాడు, అన్నీ చేస్తున్నారు, బాగుంది. వాలంటీర్లు బాగా చేస్తున్నారు, బాగానే వచ్చారు, వాళ్ళ కోపం లేదు, ఏమి లేదు, చక్కగా చేస్తున్నారు. సమాచారం చక్కగా అందిస్తున్నారు. వాలంటీర్లు లేనప్పుడు ఎలా ఉన్నాయి? కాకపోతే 1 తారీఖు వరకే ఇస్తున్నారు పెన్షన్, అదే కొంచెం పెంచితే బాగుంటుంది కదా డేట్స్. ఊళ్ళో వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అనుకోకుండా పరిస్థితుల్లో, అంటే హైదరాబాద్ నుంచి వచ్చి ఉంటారు, ఏదో ఆర్థిక పరిస్థితి. 2 రోజులు ఆపేస్తున్నారు, 2వ సారి కొంతమందికి ఆపేశారు. మా మేనమామ పెళ్ళడానికి హైదరాబాద్లో అనుకున్న పరిస్థితులు వెళ్తే ఆపేశారు. అంటే మళ్ళీ వచ్చిన నెల కలిపి ఇవ్వలేదు, ఆపేశారు. ఆ నెలకి 2 నెలలు ఆపేశారు పోయినసారి, మరి ఇస్తున్నారో లేదు తెలియదు, ఆపారు. మళ్ళీ పెట్టుకుంది ఇచ్చినట్టున్నారు. మాకు మా బాబు ఇంకా మెచ్చుకుంటాడు, మళ్ళీ జగన్ అన్నే వస్తాడని. మా బాబు మా మామయ్యగారు అబ్బాయి దగ్గర చేస్తాడు, కోని మల్లి గారి దగ్గర. ఎప్పుడు రాత్రిపూట వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసి చెప్తాడు అమెరికా, జగన్ అన్నే వస్తాడు. సాటర్డే సండే కంపల్సరిగా ఫోన్ చేస్తాడు, వాళ్ళ బాబాయ్కి అదే విషయం చెప్తాడు. మా బాబాయ్ మళ్ళీ జగన్ అన్నే వస్తాడు. వాళ్ళ బాబాయ్ అమెరికాలో, చిన్న తాతగారు ఇదే మా తాత అబ్బాయి అయితే. చంద్రబాబు అవకాశం ఏమో అదృష్టం ఇది, అంతే ఏమి లేదు మనం చెప్పలేము. చంద్రబాబు ఎలా చేశారు పాలన అప్పుడు ఎలా ఉండేది అంటే, తను వాళ్ళు 10వ తారీఖు వరకు ఇచ్చేవారు పెన్షన్, ఇప్పుడు 1వ తారీఖు వరకే కదా, ఇబ్బంది కదా, అదొక్కటే చేయ చేస్తే చాలు. మిగతా పథకాలని బాగానే కనీసం 5వ తారీఖు వరకు అని ఇస్తే, దూరం భారం వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, అదొక్కటి చేస్తే చాలు 5వ తారీఖు వరకు అన్న. ఇది వరకు వాళ్ళు 10వ తారీఖు వరకు ఇచ్చేవారు. ఇల్లు పట్ట వచ్చింది, పెట్టుకోలేదు, అయినా 25,000 అలా కట్టాలి కదా, అందుకని అప్పుడు పరిస్థితి లేదు కట్టే పరిస్థితి, ఇంకా అందుకని పెట్టుకోవాలి. ఇంకా లేదు, ఇప్పుడేగా స్టార్ట్. మీరు విన్నారా ఎక్కడన్నా కట్టమని? లేదు, అప్పుడైతే కట్టమన్నారు కానీ ఇప్పుడే జగన్ వచ్చాక బాగా. మా అబ్బాయికి అయితే ఇదే మాట, అందరికి ఫోన్లు చేసి అదే చేసి ఇదే విషయం, జగన్ అన్నే వస్తాడు, జగన్ అన్నే వస్తాడు. ఎలా ఉందన్న ఇల్లు పట్టాల కార్యక్రమం జరుగుతుందా? బాగా జరుగు, పేదలకు అందుతున్నాయా ఇల్లు? అందుతుంది. అంటే ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే, వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ పేదలకు ఇవ్వలేదు అంటున్నారు, మీ అభిప్రాయం? లేదు లేదు లేదు, ఎవరు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళకి రాలేదనుకో, వచ్చి వాళ్ళంటే అడుగుతుంది, మీకు రాకపోతే మళ్ళీ పెట్టుకోండి కంపల్సరీగా వస్తుందని చెప్పి కూడా అనుకున్నాను. మరి ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇల్లు కూడా కట్టిస్తామంటున్నారు, దానిపైన లోకేష్ అంటున్నారు మరి బాత్రూమ్ అంత ఉంది, అది ఎందుకు పనికి వస్తుంది అంటున్నారు, అలా ఉందా పరిస్థితి? సెంటు స్థలమా? సెంటు స్థలంలో ఎందుకు కట్టలేరు? కట్టచ్చు, సేమ్ అదే నమూనా వస్తుంది. గత ప్రభుత్వం అప్పుడు ఏమైనా వచ్చిందా ఇల్లు కానీ, ఇల్లు పట్టాలు కానీ? మాకు గత ప్రభుత్వం మేము అప్పుల్లో డబ్బులు కట్టుకోండి అని చెప్పి అన్నారు, కాకపోతే మేము డబ్బులు కట్టుకోలేదు. కానీ ఈయన వచ్చాక మాకు ఫ్రీగా డబ్బులు లేకుండా ఇల్లు
అంటే మామూలుగా డబ్బులు పెట్టు అని చెప్పి వాటికి డబ్బులు అప్పుడు అన్నారు దానికి మేము కట్టుకోవాలి డబ్బులు దీనికైతే అసలు మేము కట్టలే ఇది ఫ్రీగా వస్తుంది మిగతా పథకాలు ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయి నెంబర్ వన్ మాకు అందుతుంది ఏమేమి వస్తాయన్నా మీకు మాకు అమ్మఒడి అంటే మా అబ్బాయి చదివే ఇదే స్కూలు ఒక సంవత్సరం పడింది 10th అయిపోయింది మరి ఇప్పుడు కాలేజీ అంటే మరి కరోనా వల్ల ఈ తర్వాతలేదు కదా మాకు రాకపోవచ్చు ఒకవేళ వస్తే రావచ్చు సంతూర్ ఆగి ఆల్రెడీ అడ్మిషన్ చేయించు పేదలకు పేదలకు అందుతుంది ప్రతి ఒక్కరికి అమ్మఒడి వస్తుంది మరి ప్రతిపక్షాలు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ అందరికి ఇవ్వట్లేదు పేదలకు అంటారు లేదు 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 తెల్లవారుజవరు కూడా పెన్షన్ కూడా 5 ఒక వాలంటీర్ వచ్చి మొన్న అయితే జనవరి December 31st 12:30 వచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు December 31st కూడా తిరుగుతున్నారు ఇప్పుడు వాలంటీర్లు అంతా బాగా చేస్తున్నారు అయితే వాలంటీర్లు చేస్తున్నారు బాగానే చేస్తున్నారు వాళ్ళు మూమెంట్ అవ్వడం కానీ ఏదైనా చెప్పడం కానీ ఎవరికైనా తెలియని వాళ్ళకి అది కదా అని చెప్పి చెప్తున్నారు వాళ్ళైనప్పుడు ఎలా ఉండేది పరిస్థితి వాలంటీర్ అయినప్పుడు వాలంటీర్ అంటే ఇప్పుడు గడప వద్దకే కొమ్మ గడప వద్దకే వస్తుంది పరిపాలన ఇంకా అట్టేటప్పుడు వాళ్ళు పెట్టింది అందుకే కదా మరి ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు కదా వాలంటీర్లు పెట్టింది అండగా జీతాలు అండగా అన్నారు ఇప్పుడు ఉపయోగపడుతున్నారా మరి వాళ్ళు ఈ వాలంటీర్ వల్ల ఇప్పుడు ఇంట్లో ఒక ఒక బెడ్ మీద ఒక పేషెంట్ ఉంటాడు ఆయన పెన్షన్ వస్తుంది అసలు నడవలేడు గత ప్రభుత్వంలో అయితే వాళ్ళు మీరు రావాలి వచ్చి పెన్షన్ తీసుకోవాలన్నారు ఇప్పుడు ఆ బాధ లేదు ఈ వాలంటీర్ వెళ్ళి తలుపు తట్టి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఆ పేషెంట్ అనేది ఒక సంతోషపడుతున్నాడు చాలరా బాబు అంగవైకల్యం వాళ్ళు ఉంటారు ఇంకా అంగవైకల్యం వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు ఒక కిడ్నీ ప్రాబ్లం వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉన్నారు అందరూ బాగా ఉంది ఇప్పుడు జగన్ వచ్చిన ఈ 2 ప్రజలు హ్యాపీగా ఉన్నారా వ్యతిరేకత ఉందా వ్యతిరేకత అంటే ఏమీ లేదు కాకపోతే కొంచెం ఈ కరోనా వల్ల కొంచెం జనాలకు పనులు లేకపోవటం వల్ల దీనివల్ల కొంచెం సతమత పడ్డారు కరోనా టైంలోనే అసలు ఒక్కొక్కరికి ఇప్పుడు మా రజుకులు ఉన్నారు మేము రజుకులు మా రజుకులకి 10,000 రూపాయలు చెప్పిన పథకం పెట్టాం రోడ్డు మీద బండి పెట్టుకొని చేసుకునే వాళ్ళకి మంచి కరోనా టైం మేము అంటే ఒక రెంట్ కూడా కట్టలేని పరిస్థితి ఆ టైంలో ఆ డబ్బులు వేసారు మా రజుకు సోదరులకు కూడా చేసాడు అంత మేలు అది బాగానే చేస్తారు ప్రతి ఒక్కరికి అందుతుంది మాకు పడ్డే కరోనా టైంలోనే పడ్డాయి డబ్బులు మరి సార్ టీడీపీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మరి ఏ రాజకీయంగా అయితే మనం చెప్పలేము మీ అభిప్రాయం మా అభిప్రాయం అంటే ప్రజెంట్ మళ్ళీ జగన్ గారు వస్తారని చెప్పి అనుకుంటున్నాం అయితే ప్రజలు బాగా హ్యాపీగా ఉన్నారు ఎవరు హ్యాపీ లేరు స్టేజ్ వచ్చి మాట్లాడుతున్నారు కానీ మాకు ఈయన వచ్చాక అమ్మాయి ఎవరో ఒంటరి మహిళ మాట్లాడింది సార్ ఇల్లు పట్టాలు కార్యక్రమం జరుగుతుంది కదా ఎలా ఉంది ఈ కార్యక్రమం వాటికి ఎంతో బాగుందండి ఈ ఇల్లు పట్టాలు ఇస్తాం చాలా మంచిగా ఉంది ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎట్లాగా ఇవ్వలేదు కార్యక్రమాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి చిన్న వయసు అయినా కానీ చాలా అనుభవం ఉన్న వ్యక్తిగా బాగా చేస్తున్నాడు సీఎం గారు అంత బాగుంది ఇళ్ళ పట్టాలు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నారని పేదలకు అందట్లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి దాంట్లో నిజమందా లేదండి పేదవాళ్ళకే ఇస్తున్నారు చూసి ఇస్తున్నారు లేకపోతే మళ్ళీ ఏర్పే చేస్తున్నారు లేని వాళ్ళు కూడా మళ్ళీ పెట్టుకోమంటున్నారు 90 రోజులు ఇస్తామంటున్నారు దీంట్లో ఏం లేదండి పొరపాటు ఏం లేదు సీఎం గారు చెప్తున్నారు అన్నీ చేసే బంతు వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు కూడా చేస్తున్నారు బాగా చేస్తున్నారు అదేం లేదు అంత బాగా చేస్తున్నారు చిన్న వయసు అని ఎంతో బాగుంది అనుకున్నారా ఇల్లు కానీ నిలబట్టాలి కానీ లేదండి రాలేదండి ఇప్పుడు మటుకి పట్టంగా వచ్చింది సంతోషంగా ఉంది నాకు ఇల్లు రావటం ఇప్పుడు కట్టి నెక్స్ట్ ఇల్లు కూడా కట్టిస్తా ఉన్నారు అదే మరుగుదొడ్డి అంటుందని లోకేష్ కామెంట్ చేస్తున్నారు దాని గురించి అన్నీ కట్టిస్తా అన్నారు కట్టిస్తే మటుకి ఎంతో బాగుంటుందండి అంత సరి రోడ్లు ఒక బస్సు కూడా ఏర్పాటు చేస్తే అందరికి ఆ లైన్కి బాగుంటుందండి అంటే ఆ కట్టించే ఇల్లు మరీ ఉండడానికి పనికిరావని లోకేష్ అంటున్నారు కదా ప్రతిపక్షాలు అంటున్నాయి అలాగే ఉన్నాయా సామాన్యుడికి సరిపోతుందా అంటే ఇల్లు చూడలేదండి ఇంకా చేపలు చూస్తున్నాం బాగానే ఉన్నాయి చాలు సామాన్యుడికి అంతకన్నా ఇంకా ఏం కావాలండి బాగానే ఉంది మిగతా పథకాలు ఎలా ఉన్నాయి మిగతా పథకాలు కూడా బాగుంది అమ్మ ఒడి పథకం అని ఆసరా ఎంత చాలా బాగుంది పెన్షన్ వస్తుందా మీకేమన్నా నాకు వృద్ధాప్య పెన్షన్ వస్తుందండి కరెక్ట్ మంత్లీ కరెక్ట్ టైంకి వాలంటీర్లు తెచ్చి ఇస్తున్నారు ఎంతో బాగుందండి అబద్ధం చెప్పేది ఏం లేదు దీంట్లో కరెక్ట్ బాగుంది వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది వాలంటీర్ ఏ క్లాస్ పనిచేస్తుంది ఎంతో బాగా టయాంగ్ తీసుకొచ్చి ఇస్తున్నారు నేను యాదవ్ బజార్ అండి
వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? పెన్షన్ తెచ్చుకోవడమేనా? వాలంటీర్ లేకపోతే మనం అంతా ఒకసారి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాలంటీర్ ఉండటం మటుకే చాలా ఇబ్బంది. వాలంటీర్ ఉండటం చాలా మంచిది, ఎంతో బాగుంది సార్. మరి వాళ్ళు పెట్టడం అండగానే ఇంతకుముందు లేదు సార్, ఎంతో అసలు వాలంటీర్. ఎందుకంటే 100 మందికి వాలంటీర్ పెడుతున్నారు, 50 మందికి కూడా 50 కరెక్ట్గా మాకు మటు కరెక్ట్ తెచ్చుతారు, ఎంత తెలియదు కరెక్ట్గా నాకు. ఎంత బాగుంది వాలంటీర్లు ఉండటం మటుకి, ఎందుకంటే ఎవరికి రావాల్సింది వాళ్ళకి తక్కువ కరెక్ట్గా వచ్చేస్తుంది. అంత బాగుంది. మరి గత ప్రభుత్వంలో ఏమైనా పథకాలు అందుకున్నారా మీరు? అప్పుడు నాకు వయసు లేదండి, పనులు ఇప్పుడు వచ్చింది. మిగతా పథకాలు పెన్షన్ కాకపోయినా మిగతా ఏమైనా వచ్చాయి? అంతకుముందు నాకు పథకాలు ఏం లేవు, ఈ ఉద్యోగ పెన్షన్ వచ్చింది. చంద్రబాబు పాలన బాగుందా, జగన్ పాలన బాగుందా మీకు? ఎవరు కాదు, బాగానే ఉండాలండి. ఎవరిని అంటానికి ఏం లేదండి, పెద్దవాళ్ళు సార్ బాగా, సీఎం గారు బాగా చేస్తున్నారు. నేను వచ్చిన 2 ఏళ్ళలో ప్రజలు హ్యాపీగానే ఉన్నారా? హ్యాపీగానే ఉన్నాం. పేదవాళ్ళకి మటుకి ఎంతో బాగా పథకాలు, బళ్ళకి అమ్ముకునే వాళ్ళకి అన్నీ ఇస్తున్నారు, బాగుంది. జగనన్న ఇంకా జగనన్న రావాలనే కోరుకుంటాం మేమైతే. అన్నిటికీ బాగా చేస్తున్నాడు జగనన్న, ఎప్పుడు జగనన్నే రావాలని కోరుకుంటున్నాం. బాగుంది. మా చంద్రబాబు ఉన్నప్పుడు ఇలా ఇచ్చాడండి, ఏదైనా సరిగా చూశాడా? అమ్మఒడి అని పిల్లలకి అసలు అన్నీ బాగా చూస్తున్నాడు. 18,000 మన అందరికీ, 50 సంవత్సరాల లోపు వాళ్ళకి అందరికీ ఇచ్చాడు జగన్ అన్న. ఇప్పుడు ఇలా అసలు జరిగిందా ఎప్పుడైనా చంద్రబాబు ఉన్నప్పుడు? ఇంకా చంద్రబాబు లోకేష్ కుట్ర చేస్తున్నాడు జగన్ మీద, కానీ ఎప్పుడైనా జగనే వస్తాడు. మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నాం. మాకేం లేదండి, మా బాబుకి అమ్మఒడి కూడా రాలేదు, కాదు ఈ సంవత్సరం వస్తుంది రేపు అంటున్నారు 9వ తారీఖు. మరి ఏంటో, రాపోయినా పర్వాలేదు మాకు, కాకపోతే జగన్ అన్నే రావాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు ఎందుకు రాకూడదంటారండి, ఆయన పాలన ఎలా ఉండదు ఇప్పుడు? అంటే అంత బాగా చూడలేదు కండి జనాల్ని, జగన్ చేసినంత చేయలేదు కా ఏమి. అమ్మఒడి కానీ, ఈ కాలేజీ వాళ్ళకి కానీ, మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి బట్టలు కానీ, బ్యాగులు షూలు కానీ అన్నీ ఇచ్చాడు జగన్. చంద్రబాబు అసలు ఎప్పుడైనా ఇచ్చాడా? బాగుంది కదా ఈ ప్రభుత్వమే. చాలా మంచోడు మా వాలంటీర్, మా యాదల్ బేదార్ అబ్బాయి అయితే అసలు ఏం కావాలి. 1వ తారీఖే వీళ్ళకు లేపి మరి చీకొడత వచ్చి వీళ్ళకు ఇదేంటి పింఛన్ ఇచ్చి వెళ్తాడు. ఇంకా ఏమైనా సైన్ కావాలన్నా ఇంటికి వచ్చి మళ్ళీ ఏంటి, మన మేమైతే కొత్త కార్డు పెట్టుకున్నామండి, కొత్త కార్డు. అసలు దేనికైనా మేము బయటికి వెళ్ళేది అబ్బాయి సంతకాలు కానీ, కార్డు వచ్చినప్పుడు అన్నీ వచ్చి ఇంటికి వచ్చే సంతకాలు కాగితాలు అన్నీ ఇచ్చేళ్ళాడు బాబు. అప్పుడైతే బాగాలేదండి. ఇదేమైనా కావాలంటే ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, రేపు రా అంటారు, ఎల్లుండి రా అంటారు, అలా గడిచిపోయేది. ఇప్పుడు అలా కాదుగా. జగన్ అన్న అయితే మంచి పని చేశాడు, వాలంటీర్ని పెట్టి ఇవన్నీ కూడా బాగానే చేస్తున్నాడు. లేదండి లేదు, చంద్రబాబు ఇంకా 4 చెప్తాడు కావాలని. ఎందుకంటే నేను ఇప్పుడు మంచి మాటలు చెప్తే నాకు ఓటేస్తారని 4 చెప్తాడు, కానీ చంద్రబాబు మాటలు మేము అసలు నమ్మం. నాకు ఓట్లేదండి, ఈసారే ఓటు వచ్చింది. కాకపోతే నేను ట్రైలర్ని అందరికీ చెప్పాను, జగన్ అన్నకు ఓటేయండి, జగన్ అన్నకు ఓటేయండి, జగన్ అన్న వస్తే మనం బాగుండం, బాగా చేస్తాడు జగన్ అన్న, అన్నీ చూస్తాడని చాలా మందికి చెప్పాను నేనైతే. రాలేదు రాలేదు అంటే షాప్ లేదు, ఇంట్లో కొడతాను నేను, ఏమీ రాలేదు. నా రాపోయినా పర్వాలేదు, అందరికీ అయితే వచ్చింది, వచ్చినా పర్వాలేదు, కానీ జగన్ అన్నే రావాలి అందరికీ అని అంటే అందరికీ చెప్పాము. నేను అడిగా అంటే నెంబర్ ఉండాలి, షాపు ఉంటేనే వస్తుంది, ఇంట్లో కొట్టుకుంటే అందరు కొడతారు కదా, అందరికీ రావు అని చెప్పాడు. మామూలుగా రాదని చెప్పారు. కాదు ఈసారి ఎప్పుడైనా సరే జగన్ అన్న రావాలని కోరుకుంటాం అండి మనస్ఫూర్తిగా. ఏమనండి, ఆయన చెప్పలేము ఇంకా, ఎవరి మనసులో ఏమి ఉంటుందో మనకు తెలియదు కదా. మనం అయితే మంచి మనసుతో జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నాం. ఇంకోసారి జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి. చంద్రబాబు అంటారు చంద్రబాబు ఉన్నప్పుడు జరగలేదండి, అప్పుడు కూడా జరిగాయి కదా, అప్పుడు జరగలేదా? ఏం కింద కింద ఏదో ఒకటి చూసి చంద్రబాబు జగన్ మీద వేయాలి, తప్పుగా చెప్పాలి జగన్ కనే చూస్తున్నాడు. గింత గింత వంగలు ఏదో ఒకటి పెట్టుకొని అలా చేస్తున్నాడు చంద్రబాబు, కానీ జగన్ బాబు ఏం అలా పట్టించుకోడు, అలా చేయడు ఏమి. అది జగన్ ఉన్నప్పుడే జరిగిందండి, ఇంతకుముందు జరగలేదా? ఇంతకుముందు కూడా చాలా జరిగాయి కదా. ఇప్పుడు జగన్ ఏమో చేయమని చెప్తున్నాడండి,
ఎవరికైనా గుళ్ళో దెంగతనం చేయండి, అక్కడ చేయండి, ఇక్కడ చేయండి అని, ఏమైనా చంద్రబాబు కావాలని అలా చేయండి, చంద్ర జగన్ మీద వేద్దామని చేపిస్తున్నాడు. ఏం మరి అలా ఉండొచ్చు? ఇప్పుడు జగన్ వచ్చిన 2 ఇయర్స్ ఎలా ఉంది? బాగానే ఉంది, హ్యాపీగా ఉంది. అందరికీ మా సందులో అయితే హ్యాపీగా ఉంది. అందరికీ జగన్కే ఓటేద్దాం అందరు అనుకుంటున్నారు. మేము కూడా ఎప్పటి నుంచో జగన్ రావాలని కోరుకున్నాం. జగన్ అన్న అందరికీ బాగానే ఇస్తున్నాడు. ఆయనకి తప్పకుండా వేస్తాం అండి. మాకు వచ్చినా రాపోయినా తప్పకుండా వేస్తాం మేమైతే. మేము చంద్రబాబు మాటలు విని అదేంటి వార్తల్లో చూసినప్పుడు ఇవన్నీ కుట్రలు చేస్తున్నాడో ఏమేం చేస్తున్నాడో జగన్ అన్న మీద. జగన్ అన్న అయితే ఏం చెప్పట్లేదు, అంతకుముందు ఆయన చెప్పాడేమో అని. ఇప్పుడైతే ఆయన గురించి ఆయన చెప్పడు ఎక్కువగా. వచ్చిందండి. ఎలా ఉంది కార్యక్రమం? ఎలా జరుగుతుంది? బాగానే ఉంది. పేదవాళ్ళకి అందుతున్నాయా ఇల్లు పట్టాలు? అందుతున్నాయండి. అంటే ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటారు కానీ పేదవాళ్ళకి ఇవ్వట్లేదు అంటున్నారు. అందేదే వాళ్ళకండి. మిగతా పథకాలు ఎలా ఉన్నాయి? అమ్మఒడి అన్నీ బాగానే ఉన్నాయి. పింఛన్ పథకాలు మా అమ్మగారు తీసుకున్నారు పింఛన్. ఒకప్పుడు లైన్లో వెళ్ళి నుంచినేది ఆవిడ. ఇప్పుడు 5 ఇంటికి తలుపుకుంటే ఆవిడకే ఇస్తున్నారు. ఒక విషయంలో నాకు బాగా నచ్చిందండి. ఇంతకుముందు వాలంటీర్లు అయినప్పుడు లైన్లో ఆవిడ ఓడలే నడవలేని పరిస్థితి. ఆవిడది టైంకి వచ్చి ఆమెకు పింఛన్ ఆమెకు అందజేస్తున్నారు. వాలంటీర్ కట్టడం వల్ల ఉపయోగం ఉంది. చాలా ఉంది వాలంటీర్ల వల్ల. మరి చంద్రబాబు వాలంటీర్లు దండగా జీతాలు దండగా అన్నారు మరి. అది వాలంటీర్లు బాగుంది, వాళ్ళ బాగా పనిచేస్తున్నారు. మాకు తెలియని మెసేజ్లు కూడా వాళ్ళే అందజేస్తున్నారు వాలంటీర్ల ద్వారా. నాకు ఇల్లు పట్ట వచ్చిన అనేది నాకే తెలియదు. అసలు వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు. మీకు గత ప్రభుత్వంలో ఎలా ఉండేది మరి పరిస్థితి? ఆయనదే ఆయనే అయింది. అప్పుడేమైనా పథకాలు అందినాయి మీకు? ఏం పథకం అందలేదు. అసలు నేను ఇల్లు 4వ సారి 5వ సారి పెట్టినాను విజయవాడ వచ్చిన దగ్గర నుంచి. ఇప్పుడు వచ్చింది నాకు ఇల్లు వచ్చింది. ఇద్దరు ఇద్దరు పాలనలో మీకు ఎవరిది బాగున్నాడు అనిపిస్తుంది పేదలకి? ఇంకా ఉంది కదా, ఇప్పుడు సంవత్సరం నరే కదా. జగన్ గారిదే బాగుంది. నాకు 100% హ్యాపీగానే ఉన్నారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. దాదాపు 30 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఉన్నాం. మాకు ఎన్టీ రామారావు గారి నుంచి, చంద్రబాబు నాయుడు గారి నుంచి మాకు ఏ రోజు కూడా ఇళ్ళ పట్టాలు వచ్చాయి అనే కార్యక్రమం లేదు. మా ఒక నిరుపేద కుటుంబం మాది ఏంటి ఇది. మాకేంటంటే ఒక సంక్రాంతి ముందు ఇదో పండుగ అనుకుంటాం మేము. సంక్రాంతి ముందుకి ఇదో పండుగ కూడా మేము అని అనుకోవాలి మేము. మాకు కొంచెం హ్యాపీగా ఉంది. మాకు ఇలా జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. గత ప్రభుత్వంలో రాలేదైతే? ఈ ప్రభుత్వంలో రాలేదు. 30 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నామన్నా. దాదాపు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఏటీజెడ్ ఇక్కడే ఉన్నాయి. 30 ఇయర్స్ నుంచి మాకు ఎన్టీ రామారావు గారే కార్డు ఉంది, రేషన్ కార్డు. ఈరోజు కూడా మాకు ఏ ఇల్లు కూడా రాలేదు, ఏ స్థలం కూడా రాలేదు. ఈరోజు ఎంతమంది పండుగ చేసుకుంటాం, సంక్రాంతి ముందు పండుగ ఇదే అనుకుంటున్నాం మేము, సంక్రాంతి ఇదే అనుకుంటున్నాం మేము అని మాకు చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే ఇల్లు ఇళ్ళ పట్టాలని వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు పేదోళ్ళకి ఇవ్వట్లేదు అంటారు. నాకు పేదోండినా, నేను చాలా పేదోండి. నాకు సెంటు భూమి కూడా లేదు. మా ఊర్లో కానీ మాది ఎక్కడో కానీ ఏది సెంటు భూమి కూడా లేదు. ఇవాళందరూ ప్రతి పేద కుటుంబాలకి, ప్రతి అర్హులైన వాళ్ళకి జగన్ అన్న ప్రభుత్వం ఇల్లు ఇస్తాను, స్థలం ఇస్తాను, ఇల్లు కట్టేసి ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉన్నాను. సమాచారం వాళ్ళు ఫోన్ చేయడం బట్టి మేము ఇక్కడ రావడం, ఇలా చేయడం మాకు చాలా ఆనందం. వాలంటీర్ లేనప్పుడు ఒక కిందటి ప్రభుత్వం ప్రకారం అయితే వాలంటీర్ లేనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డ్వాక్రా గ్రూప్ వాళ్ళు వాళ్ళు వస్తారు. డ్వాక్రా గ్రూపుల తరపునే రావాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతి ఇంటింటికి వచ్చి వాలంటీర్ ఫోన్ చేయడం అంటే మాకు చాలా ఆనందం. కొంచెం ఇబ్బందిగా ఉండేదన్న. ఇప్పుడు మాలాంటి వాళ్ళ టీడీపీ ఏమైనా ఉండాలన్నా, రెంట్కి ఉండాలన్నా, ఒకవేళ ఎవరన్నా చనిపోయినా, మా నాన్నగారే చనిపోయినారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు మీరు ఇక్కడ ఉండకూడదు, మీ సేవ ఇక్కడ ఉండకూడదు, మీరు ఎక్కడ వేస్తామన్నా? అద్దీంట్లో ఉన్నారు. అద్దీంట్లో ఉన్నారు. తర్వాత నిన్నగాక మొన్న ఒక 1 వీక్ ముందు మా నాన్నగారు, మా మామయ్య గారు చనిపోయారు మా ఇంట్లోనే. మా ఇంట్లో చనిపోయినప్పుడు ఉండకూడదు కూడా చాలా అభ్యం చేశాడు. 10 రోజులు ఇల్లు, 4 రోజులు ఇల్లు ఖాళీ చేయమన్నారు. మాకు చాలా బాధగా అంటే మనకు సొంత ఇల్లు లేదు అని ఇక్కడ నుంచి మనల్ని ఖాళీ చేయడం చాలా బాధాకరం. ఈ విషయం వచ్చేసరికి కొంచెం సంతోషం అయింది. సొంత ఇల్లు ఉంటే ఎవరు కాదనలేరు జగన్ అన్న ప్రభుత్వం. సంక్రాంతికి ముందు ఈరోజు ఒక సంక్రాంతి అనుకుంటున్నాం అన్న. మిగతా పథకాలు ఎలా ఉన్నాయన్న? నెంబర్ 1 అన్న బాగున్నాయి. అన్ని పథకాలు బాగున్నాయి. అమ్మఒడి ఇవన్నీ అన్నీ చాలా పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. పథకాలు అంటే నాకు చిన్నపిల్లలు, మనం చిన్నపిల్లలకి మనం పథకాలు ఏం పెట్టుకోలేం కదా. పెన్షన్ కానీ, అది పెన్షన్ అమ్మగారికి వస్తుంది. మేము ఒకటి ఉమ్మడి కుటుంబం. మాకు పెన్షన్ అమ్మగారికి వస్తుంది. అమ్మగారికి కూడా ఇప్పుడే ఇల్లు వచ్చింది. మాకు 90 రోజుల్లో మాకు ఇల్లు కావాలనుకుంటే 90 రోజుల్లో రేషన్ కార్డు ఏర్పాటు చేస్తానన్నారు. ఏర్పాటు చేస్తే మాకు
ఇల్లు శాంక్షన్ చేస్తారని కూడా మాకు హామీ ఇచ్చారండి. వీడియో ఇల్లు శాంపిల్ వీడియో చూసారా? ఏదన్నా ఇల్లు కట్టిపోతున్నామని చెప్పారు కదా, శాంపిల్ వీడియో చూసారా ఇల్లు ఎలా ఉంటుంది? చూసాం అన్న, నెంబర్ వన్ బాగుంది చాలా అనుకున్నా. ఉన్నవారికి కృష్ణా జిల్లాలో ఇక్కడ మనకి ఇక్కడ జరిగిన 10 కిలోమీటర్లు అని 5 కిలోమీటర్లు లేకపోతే 20 కిలోమీటర్లు అని సొంత ఇల్లు ఎన్నికాలని ఒక ఆశ. మరి ఇప్పుడు ప్రతిపక్షాలు చూసినా లోకేష్ చూసినా ఆ ఇల్లు మరుగుదొడ్డి లాగుంది అని కామెంట్ చేశారు కదా, అలా ఉందా లేకపోతే ఉండటానికి సౌకర్యంగా ఉందా? ఉండటానికి సౌకర్యంగానే ఉంటాయండి అన్ని, ప్రతి ఒక్క విషయం అది. ప్రతిపక్షాలు అట్లా అంటున్నాయి కదా, అది మరుగుదొడ్డి లాగుంది ఎలా ఉండాలి? నా ఇప్పుడు ప్రతిపక్షం అనేది మనం ఒక ప్రకారంగా వెళ్తాం, అది వాళ్ళకి నచ్చదు, నచ్చినప్పుడు అన్ని రకాలుగా అనుకుంటాం అది. ఆ ప్రభుత్వంలో ఏం రేలా, ఏ పథకాలు లేదు అన్ని విధాలుగా. అసలు ఇది అనేది ఒక సంతకాలం, మీరు చూస్తున్నారుగా ఇప్పుడు మొత్తం ఒకసారి వీడియో తీసుకోండి. ఇంతమంది మీరు చూస్తున్నారండి, ఇంత పేదలు ఉన్నారు, ఇంతమంది నుంచి మీరు చూస్తున్నారంటే కొంచెం మీరు అర్థం చేసుకోండి. మాకు ఇది సంక్రాంతికి ముందు ఒక పండుగ అనుకుంటున్నాం, ఇదే సంక్రాంతి అనుకుంటున్నాం. వాలంటీర్లు ఈ ఒక్క వాలంటీర్ కూడా రూపాయి కూడా ఇక్కడ తీసుకునే పరిస్థితి లేదు. మా వాలంటీర్ ఉందో కావాలంటే పిలిపిస్తాం, మా వాలంటీర్తో మీరు ఒకసారి తీసుకోవచ్చు. అదేండి, ప్రతిపక్షంలో నాయం జరగలేదు, మాకు అంత అవకాశం లేదు. మీ 30 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం, మాకు ఏ అవకాశం లేదు. ఏదన్నా వస్తున్నారు ఇల్లు అంటే జన్మభూమిలో పెట్టుకోవడమే కానీ ఇలా చేస్తున్నారు, కానీ అమల్లో రాలేదు. జగన్ అంటే వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి, అన్యాయంగా ఉంది పాలన అంటున్నారు చంద్రబాబు. మీరు అన్నారుగా ప్రతిపక్షంలో అనేది ఇది ఏదో రకంగా జరుగుతాయి, అది మాత్రం వాస్తవం. అనేసరికి ఇప్పుడు ఎప్పుడో రావాలి ఇళ్ళ పథకాలు, పేదలకు ఇల్లు ఇస్తామని ఇంతవరకు చేసినట్టు ఒక టీడీపీ హయాంలోనే ఆ కోర్టులో కేసు వేయడం, ఇవన్నీ జరగడం, అవన్నీ మనకు తెలిసిందే. ఇలా జరగడం, ఇవన్నీ తట్టుకొని వచ్చి ఒక ఇళ్ళస్తారని, ఇంతమంది లేడీస్ ఇక్కడ మంది ఇంతమంది ఉన్నారంటే దాని కారణం ఏంటంటే అన్నీ తట్టుకొని ఇచ్చి ఇళ్ళ స్థలాలు అనేది ఇవ్వడం అనేది కొంత ఇది ఒక మాకు సంక్రాంతి ముందు ఇది ఒక సంక్రాంతి అనుకుంటున్నాను. వైసీపీ అంటే నేను రామ్ తీర్థాలు, మా రామ్ తీర్థాలు అని పొద్దున్న హెడ్లైన్ చూశాను. రామ్ తీర్థాల్లో చూసినప్పుడు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు 3 అరెస్ట్ అయ్యారు వాస్తవంగా జరిగింది. దాని గురించి మీరు ఒకసారి స్కోరింగ్ చూసుకోండి, మీకు అర్థమైంది. మరి రాజకీయం ఏంటంటే అది మంచి చెడ్డ అనేది తేల్చేది ఎవరంటే ఒక మీ మీడియా వాళ్ళు తేల్చాలి. హ్యాపీగా అంతలో కొంత ఇబ్బంది పడినా ఇప్పుడు అయితే హ్యాపీ అవకాశం వచ్చి ఉంటే వాళ్ళు 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 40 ఇయర్ ఎక్స్పీరియన్స్లో మనకి మంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరు కావాలని అని కోరుకుంటే చంద్రబాబు నాయుడు కావాలని, సీనియర్ ఆయన కావాలని మనకి అందరూ ఎన్నుకున్నారు. అనుకున్న తర్వాత ఆయన మంచి చేశాడో చేసాడో మనకి తెలిసిన విషయం సగం, తెలియని విషయం సగం. కాకపోతే అంత మంచి చేశాడు అనుకుంటే 23 సీట్లు రావు ఈరోజు. ఒక 151 సీట్లు వచ్చినాయి అంటే దానికి కారణం అంటే ఒక ప్రజలే. ఒకళ్ళిద్దరిని ఏదో డబ్బుతో కొనగలం, కానీ ఇంతమందిని కొనలేంగా, అది మాకున్న విషయం. చంద్రబాబు నాయుడు నెక్స్ట్ టైం పోటీ పోటీ ఇచ్చే వాళ్ళు అయితే వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి పదవి ఇవ్వరు, ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి పదవి ఇవ్వరు. మీ కెపాసిటీ ప్రకారం ఏంటంటే జనాల్లోకి వెళ్ళి ఎమ్మెల్యేలకు వెళ్ళి తర్వాత మంత్రి కాదు ఏదైనా చేసుకోవచ్చు. రాజకీయం తెలిసిందే కదండి, అనేక రకాలుగా అంటారు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు ప్రభుత్వం ఉన్న వాళ్ళు మాట్లాడతారు. హ్యాపీగా మీరు చూడండి, నేను చెప్పేది ఏమైంది, ఇంతమంది ఇంత ఆడాలి ఇంతమంది ఉన్నారంటే మీకే తెలిసిద్ది. బాగుంది అన్న, ప్రోగ్రామ్ బాగానే జరుగుతుందా జగన్ అన్న? మాకు సొంత ఇల్లు అంటూ ఏమీ లేదు, అలాంటిది అన్న వచ్చినాక మాకు సొంత ఇల్లు అన్నది మాకు ఇస్తున్నాడు. ఇవరు కద్దెలు 5-10 వేలు అలా కట్టుకుని ఉండేవాళ్ళం. ఇప్పుడు అన్న దయవల్ల, ఆ దేవుడి దయవల్ల మాకంటూ ఒక సొంత ఇల్లు అంటూ వచ్చింది. అసలు ఏమి రాలేదన్న, మా నాన్న పెన్షన్ కావాలన్నా వచ్చేది కాదు. ఇప్పుడు అన్న వచ్చినాక 5 గంటలకే వారంటీ వచ్చి డోర్ కొట్టి డబ్బులు ఇచ్చి వెళ్తుంది. వాలంటీర్లు బాగానే చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు.
చక్కగా చేస్తున్నారు. వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది పరిస్థితి అంటే మేము లైన్లో నుంచునే వాళ్ళం, లైన్లో నుంచుని అక్కడెక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ప్రభుత్వమే మా ఇంటికి వచ్చేసి డోర్ డెలివరీ చేస్తున్నారు మాకు. ఇప్పుడు సన్న భీమని అన్నీ బాగానే చూస్తున్నారు. అన్న అన్నయ్య ముఖ్యమంత్రిగా ఇక 30 ఏళ్ళు పరిపాలన అన్నయ్య చేయాలి. అన్న దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించాలి అన్నని. వాళ్ళు ఇంటిలో ఉండడం దండగా జీతాలు దండగా చంద్రబాబు ఉన్నారు కదా, అంటే ఇప్పుడు వాళ్ళు ఉపయోగపడుతున్నారా దండగా ఆయన అన్నట్టు? దండకెందుకన్నా ఉపయోగపడుతున్నారు కదా, మా ఇంటికి వచ్చి చూస్తున్నారు. మీ ప్రజలు బాధపడకూడదని అన్న ఆ వారంటీ వ్యవస్థ పెట్టాడు. ఇది చాలా మంచిది. వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి వాళ్ళు ఎంతసేపు అన్నని ఇచ్చేసేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ అన్న గొప్ప పనులు చేస్తున్నాడు. అన్న పథకాలన్నీ మా పిల్లలకి అమ్మఒడి కానీ, మా నాన్న పెన్షన్ కానీ, మా అమ్మకి చేయూత పథకం కానీ అన్నీ అన్నయ్య అందుతుంది. అన్నీ అందుతున్నాయి మాకు. ఏ పథకాలు చూసినా కానీ ఇప్పుడు ఇళ్ళ పట్టాలైనా కానీ వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని చెప్పి ప్రతిపక్షాలు లేదన్న. మరి చూడన్న ఎంతమంది ఉన్నారు, వాళ్ళని కాదుగా ఈ టీడీపీ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. అందే కులం చూడు మతం లేదు, అన్నీ అన్నిటికీ అన్న దగ్గర చూస్తున్నాయి. ఇలాంటి ముఖ్యమంత్రి ప్రతి రాష్ట్రంలో ఉంటే మన దేశం ఎంతో అభివృద్ధిలోకి నడిపించబడుతుంది. టీడీపీ వచ్చే అవకాశం లేదా? నెక్స్ట్ లేదన్న, అసలు అది కణమైన కనపడదు నాకైతే. ఏం లేదు అసలు, పవన్ కళ్యాణే అసలు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అలాంటి వాడికి అధికారం చేతులు పెడతారా? అది అన్న ముఖ్యమంత్రి, తండ్రికి మించిన తనయుడు నెంబర్ వన్ అన్న. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఎక్కడ అసలు బాధ అంటూ లేదు. ఈ కరోనా కష్టకాలంలో మరి అందరికీ అంత మంచి చేశాడు. కొన్ని కొన్ని రాష్ట్రాలు చూడండి, ముఖ్యమంత్రులే వదిలేశారు, ప్రజలను పట్టించుకోకుండా చేతులు వదిలేశారు. అన్న ప్రతి ఒక్కరిని టెస్ట్ చేయించి ఎంతో అభివృద్ధిలోకి నడిపించాడు అన్న. మరి అన్న మరి అంత మంచి పనులు చేస్తున్నాయి, అన్నని ఎందుకు వదులుకుంటాం మేము? అన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి. అదే రకంగా ఇక్కడ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రిగా ఉంటే ఇంకెంత అభివృద్ధిలోకి ఉంటుందో చూడండి ఒకసారి, ఆలోచించండి. బాగానే ఉంటుంది. ఇలాంటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే మన దేశమే ఒక ఉన్నత స్థితిలో, అమెరికా అంత స్థితిలో వెళ్ళిపోద్ది. అంత జ్ఞానం అన్నకుంది. డోర్ టు డోర్ వస్తున్నారు వాలంటీర్స్, సంక్షేమ పథకాలు అందుతున్నాయి అన్ని వర్గాల వారికి. ఇప్పుడు ఇళ్ళ పట్టాలు చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు ఇళ్ళకి పెట్టాలి. డోర్ డెలివరీ ఇస్తున్నారు వాలంటీర్లు, అది బాగానే ఉంది. పెన్షన్లు కూడా పొద్దున్న 6 గంటలకు వచ్చేస్తున్నారు. ఇవి అడగండి, బాగానే వాలంటీర్ చూస్తున్నారు. లేనప్పుడు అంటే ఇక ఇది కొత్త పద్ధతి కాబట్టి, కొత్త ప్రభుత్వం కొత్త పద్ధతి కాబట్టి ఇలా చేస్తున్నారు వాలంటీర్లు. పథకాలు కూడా ఈ ఇళ్ళ స్థలాలు కూడా ఇందుకు వచ్చి రాసుకునేవా వాలంటీర్లు అంటే, గడప ప్రభుత్వంలో టిట్కో ఇల్లు కూడా ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. అవి శాంక్షన్ అయింది. వైఎస్ఆర్ కాలనీలు అంటే అప్పుడు వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అంటున్నారు కదా, కాబట్టి ఆ ఇళ్ళ పట్టాల్లో ఇళ్ళ స్థలాల్లో కమ్యూనిటీ హాలు దేవాలయం, పిల్లలు ఆడుకోవడానికి పార్కు లాంటివి కూడా కట్టాలి. అంటే మార్కెట్ కమ్యూనిటీ, గ్రేటర్ కమ్యూనిటీ సెంటర్ లాగా, గ్రేటర్ కమ్యూనిటీ హౌసింగ్ లాగా. అంటే మన ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ గారు గద్దె మెదక్లో చేశారు, మెదక్లో ఓపెన్ చేశారు మొన్న. అలాంటి కమ్యూనిటీ కావాలి ఇక్కడ, గ్రేటర్ కమ్యూనిటీ. అన్న ఇప్పుడు పట్టాలైనా పథకాలైనా సరే వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటారు, పేదలకు అన్నట్లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి, మీ అభిప్రాయం? ఈ అభిప్రాయం అంటే ఇక ప్రతిపక్షాల అభిప్రాయం అంటే మనకి ఇస్తున్నారు కాబట్టి అందరికి అర్హులకి ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో అందుకున్నారా పట్టాలు కానీ ఇల్లు కానీ? గత ప్రభుత్వాలు అంటే ఇక అప్పుడు వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, ఇప్పుడు కూడా అప్పుడు టిట్కో ఇల్లు ఇస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ ఇళ్ళ స్థలాలకు ఇస్తున్నారు. అది అది పాలన బాగానే ఉందండి. పాలన అంటే ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థలో పెట్టారు, అన్ని వర్గాలుగా అందుతున్నాయి, అన్ని పథకాలు చూస్తున్నారు కదా, అన్ని పథకాలు వస్తున్నాయి. వాలంటీర్గా డోర్ టు డోర్ వస్తున్నాయి. అది ఇప్పుడు వైఎస్ఆర్ జగన్ అన్న ఇల్లు మట్టికి గ్రేటర్ కమ్యూనిటీ లాగా చేయాలి. అది పార్కు దేవాలయం, కమ్యూనిటీ సెంటర్, మార్కెట్. తెలంగాణలో కేసీఆర్ గారు పెట్టారు గద్దె, మొన్న ఓపెన్ చేశారు పోయిన నెల డిసెంబర్లో గద్దె మెదక్లో. అలా గ్రేటర్ కమ్యూనిటీ చేయాలి, గ్రేటర్ కమ్యూనిటీ చేయాలి. దేవాలయం, పార్కు, పోలీస్ స్టేషను,
బస్సు సిటీ బస్సు రూట్ ఉండాలి ముందు మెయిన్ అది సిటీ బస్ రూట్ అది సిటీ బస్ రూట్ ఉండాలి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి అరగంటకు బస్సు లేదా 40 నిమిషాలకు ఒక బస్సు ఉండాలి రెండు బస్సులు రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఉండాలి ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు